చెన్నై పట్టణానికి భారతీయ సాంస్కృతిక పీఠం వారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఈ సంవత్సరం కూడా పరమేశ్వరుడు ఇక్కడకు వచ్చేటట్టుగా ఆజ్ఞాపించాడు. ఈ పరమ పవిత్రమైనటువంటి దక్షిణాయన పుణ్యకాలం నడుస్తూ ఉండగా మీ వంటి భాగవత జనులందరి మధ్యలో కూర్చుని ప్రదోష వేళలో సద్విషయం గురించి ముచ్చటించగలిగినటువంటి అదృష్టం లభించడం పరమేశ్వరుని యొక్క నిర్హీతుక కృపా కటాక్ష వీక్షణంగా భావన చేస్తున్నాను. కలియుగము సాధన, మనకి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని నాలుగు యుగాలు. ఒక్కొక్క యుగమునందు ఒక్కొక్క లక్షణము పొడసూపుతూ ఉంటుంది. ఏ యుగంలోనైనా తరించడానికి ప్రమాణం మాత్రం వేదమే. వైదికమైనటువంటి జీవితము మాత్రమే సాధనము. వైదికమైన జీవితము అని నేను అన్నప్పుడు అది కేవలముగా ఎవరో కొంతమందికి మాత్రమే చెందినది అని భావన చెయ్యకూడదు. వేదము భగవంతుని యొక్క ఊపిరి. సమస్త మానవాళి తరించడానికి ప్రమాణము వేదం ఒక్కటే. అటువంటి వేదాన్ని ప్రమాణంగా చేసుకుని జీవితాన్ని తీర్చిదిద్దుకోవడాన్ని వైదికము అని పిలుస్తారు. అంతేకాని వైదికము అన్న మాటకు అర్థం ఏదో ఒక్క బ్రాహ్మణులకు మాత్రమే సంబంధించినది అని పొరపాటు పడకూడదు. అందరూ తరించడానికి వేదమే మార్గం చెప్పింది. అటువంటి మార్గాన్ని అవలంబించి తరించడానికి ప్రయత్నించడాన్ని వైదికమైనటువంటి జీవితము అంటారు. అటువంటి వేదమే అన్ని యుగములలోనూ ప్రమాణమై ఉంటుంది. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ధర్మాచరణము చెయ్యాలి అంటే ఆ ధర్మాచరణమునందు దేశము కాలము అనేటటువంటి రెండు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. మనం ఎక్కడున్నాం, ఏ కాలంలో ఉన్నాం, ఈ రెండిటికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఈ యుగం కలియుగం. కలిపురుషుడి యొక్క ఉత్పత్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. నేను దాని గురించి ఎంత తక్కువ ప్రస్తావన చేస్తే అంత మంచిది. క్రుద్ధుడు అనబడేటటువంటి వ్యక్తి తన తోడ పుట్టినటువంటి చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు హింస. ఆ క్రుద్ధుడు హింస అనబడేటటువంటి అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి కలిగినటువంటి కుమారుడు కలిపురుషుడు. అంటే ఎంత వేద విరుద్ధమైనటువంటి జీవితంలోంచి కలిపురుషుడు వచ్చాడు అన్నది అర్థమవుతూ ఉంటుంది. అందుకే కలిపురుషుని యొక్క లక్షణమేమి అంటే పాపభూయిష్టమైనటువంటి జీవన విధానము, వేద విరుద్ధమైనటువంటి జీవితము. అసలు ఏది ఈశ్వరుడు చెయ్యవద్దు అని నిషిద్ధకర్మగా చెప్పాడో దాని యందు అనురక్తి పొందడం, ఏది భగవంతుడు చెయ్యమని విహితకర్మగా చెప్పాడో దాని యందు అనురక్తి లేకపోవడం, ఇది కల్పించగలిగినటువంటి వాడు సమస్త పాపములకు కారణమైన వాడు ఎవరుంటాడో ఆయనకే కలిపురుషుడని పేరు. కలియుగంలో ఉండేటటువంటి ప్రధాన లక్షణాల్లో ఒకటి ఏమిటి అంటే రాక్షసులకు శరీరం ఉండదు. త్రేతాయుగం వరకు రాక్షసులకు ఉపాధి వేరుగా ఉండేది. అందుకని చూడగానే ఉపాధిని బట్టి ఇది కుక్క, ఇది పంది, ఇది పిల్లి, ఇది నల్లి అని గుర్తించినట్టే వీడు రాక్షసుడు అని గుర్తించేవారు. కలియుగంలో రాక్షసులకు ఉపాధి లేదు. మరి రాక్షసులు ఎక్కడుంటారు అంటే మనుష్యుల యొక్క మనస్సే వాళ్ళ యొక్క నివాస స్థానం. మనుష్యుల మనస్సులోనే రాక్షసుడు ఉంటాడు. మరి ఇప్పుడు ఆ రాక్షసుడు దేనిచేత సంహరింపబడాలి, ఆ రాక్షసుణ్ణి తొలగించడం దేనివల్ల సాధ్యం అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయాలు మనసులో పెట్టుకోవడమే. భగవద్భక్తి కలిగినటువంటి వాళ్ళు వేదము యొక్క ప్రమాణమును అంగీకరించి వైదికమైనటువంటి జీవన విధానాన్ని మనకి ఉపదేశం చేసేటటువంటి గురువుల యొక్క మాటలు హృదయంలో నింపుకుని ఉంచుకోవడమే ఆ రాక్షసుడు తొలగిపోవడానికి కారణమవుతుంది. అందుకే కత్తి పట్టుకు రాక్షస సంహారం చేయడం కుదరదు కలియుగంలో. మనుష్యుల యొక్క మనసు మార్చవలసి ఉంటుంది. అందుకే మీరు గమనించండి, కలియుగంలో వచ్చినంతమంది గురువులు మీకు ఏ యుగంలోనూ ఇంతమంది కనపడరు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుడు, అలాగే భగవాన్ రమణులు, కామకోటి పీఠాన్ని అధివసించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి,
శృంగగిరి పీఠాన్ని అధివసించినటువంటి విద్యారణ్యులు చంద్రశేఖర భారతి మహాస్వామి, అభినవ విద్యాతీర్థ మహాస్వామి, ఉగ్రనరసింహ భారతి మహాస్వామి, అలాగే ఎందరో పెద్దలు ఈ లోకంలో అవతార స్వీకారం చేశారు. చేసి కేవలముగ జ్ఞానబోధ చేసి మనుష్యుల యొక్క మనసులలో ఉండేటటువంటి రాక్షసత్వాన్ని పోగొట్టడం కోసమని ఇంతమంది గురువులు వచ్చి నిరంతరము బోధ చేస్తూ ఉంటారు. ఇందులో అసలు ఎప్పుడో ఎక్కడో ఒక వటవృక్షం కింద కూర్చుని తాను చిన్ముద్ర పడితే సనక సనందనాది మహర్షులకు తప్ప ఆ మౌన వ్యాఖ్య ఇతరులకు అర్థం కాదని శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప త్యక్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి. ఆ వటవృక్షం కింద కూర్చుని తాను చిన్ముద్ర పడితే కొంతమందికి మాత్రమే అర్థమవుతుందని, తాను ఈ దేశమంతటా సంచారం చేసి వేదము యొక్క ధర్మాన్ని లోకానికంతటికి ప్రచారం చేయడం కోసమని, తాను సన్యాసాశ్రమ స్వీకారం చేస్తే ఒక చోట ఉండవలసిన అవసరం లేకుండా పాదచారి అయి భారతదేశమంతటా పర్యటించడానికి అవకాశం ఆశ్రమధర్మంగా దొరుకుతుందని, తాను చిన్నతనంలో సన్యసించి భారతదేశమంతటా పాదచారి అయి పర్యటించి వేదము యొక్క ప్రమాణాన్ని, వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని, భక్తితో కూడినటువంటి కర్మాచరణము యొక్క ప్రాధాన్యాన్ని, షణ్మత స్థాపనాచార్యులై పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టి ఎన్నో స్తోత్రములను మనకు అందించి, కైలాసం నుంచి 5 శివలింగాలు తీసుకొచ్చి భారతదేశంలో ప్రతిష్ఠించి, సౌందర్యలహరి వంటి స్తోత్రాన్ని అమ్మవారి దగ్గర నుండి తీసుకొచ్చి మనకు అనుగ్రహించి, ఎన్నో దేవాలయాలకు కుంభాభిషేకాలు చేసి శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి, ప్రాతస్మరామి స్తోత్రం దగ్గర నుంచి ప్రస్థానత్రయమైనటువంటి భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యానమిచ్చి భారతదేశాన్ని వైదికమైనటువంటి మార్గంలో ప్రయాణింపచేయడమే కాకుండా అవైదికమైనటువంటి వాదనలు మళ్ళీ ఈ దేశంలో ప్రబలకూడదని, తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠముంచి కామకోటి మఠాధిపతులై ఈ దేశాన్ని ఉద్ధరించినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. అలా ఎందరో గురువులు అనుగ్రహిస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, జ్ఞానబోధ చేస్తూనే ఉన్నారు. దానికి కారణం కలియుగంలో మనుష్యుని యొక్క మనస్సులో ఆ రాక్షసులు కూర్చుని ఉండడం, మనుష్యుణ్ణి సంహరించడం సాధ్యం కాదు కాబట్టి ఆ రాక్షసుల్ని తొలగించేటటువంటి ప్రయత్నం చెయ్యడం. కలియుగం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, కలియుగంలో ఉండేటటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ విషయాల్ని మనకి ప్రధానంగా భాగవతం చెప్పింది. మహాభారతంలో ఆరణ్య పర్వంలో ధర్మరాజు గారిని కలుసుకుని అక్షహృదయాన్ని ఉపదేశం చేసేటటువంటి సమయంలో బృహదశ్వడు అనబడేటటువంటి మహర్షి కలియుగ లక్షణాలని వివరించాడు. కలియుగం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాల్ని బోధ చేశాడు. ద్వాపర యుగం పూర్తయి కలియుగం ప్రారంభమైంది. పరీక్షిణ్ మహారాజు గారు ధర్మరాజు గారి యొక్క మనవడు, పట్టాభిషేకం చేసుకుని రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. కురుజంగాల దేశము అనబడేటటువంటి ప్రాంతంలో కలిపురుషుడు ప్రవేశించాడు అని వార్త వచ్చింది. కలిపురుషుడు ప్రవేశిస్తే ధర్మము నశించిపోయి లోకమంతటా అధర్మము ప్రబలిపోతుంది. ధర్మము అంటే ఏది వేదము చేత చెప్పబడిందో అది మాత్రమే ధర్మము. ధర్మము ఇది అని చెప్పడానికి అధికారము ఎవ్వరికీ లేదు లోకంలో. ఇది ధర్మము అని చెప్పాలంటే దానికి అధికారమున్నది వేదమొక్కటే. ఈ మధ్యకాలంలో ఆంధ్రదేశం అలాగే ఈ చెన్నై పట్టణంలోనూ ధర్మ విజయ యాత్ర చేసి ఇక్కడ చాతుర్మాస్యం చేసినటువంటి శృంగగిరి పీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వామి వారు కూడా ధర్మ విజయ యాత్ర అన్న పేరుతోటే యాత్ర చేసి ప్రతి చోట చెప్పిన మాట అదే, ధర్మమును చెప్పడానికి అధికారం ఎవరు, కేవలము వేదమొక్కటే. వేదమునకు వినా ధర్మము ఇది అని చెప్పేటటువంటి అధికారము ఎవ్వరికీ లేదు. ఆ ధర్మం ముందు తెలుసుకోవాలి. అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ
వేదోనిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు. ప్రతిరోజు వేదమంత్రాలు వినండి, వేదంలో ఏం చెప్పబడిందో దాన్నే అనుష్ఠానం చెయ్యండి. ఇప్పటిదాకా ఇక్కడ కూర్చుని పండితులు ఆ వేదమంత్రాలన్నింటినీ కూడా పఠించారు. అందులో భద్రం కర్మీభి శృణుయామ దేవాహ అంటూ మొదలుపెట్టారు. మా చెవులు మంచి మాటలు వినుగాక, మా కన్నులు మంచి విషయములను మాత్రమే చూడుగాక, మా శరీరమును ఆవహించినటువంటి దేవతలు మా చేత సత్కర్మలను చేయించెదరుగాక అని ఎప్పుడూ కూడా వేదము చేత చెప్పబడినటువంటిది ఏది ఉన్నదో తదుదితం కర్మస్వనుష్ఠీయతాం, వేదం ఎలా చెప్పిందో అలాగే కర్మ చెయ్యి. శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క అవతార పరిసమాప్తిలో ఆయన ఈ దేశానికంతటికీ ఇచ్చినటువంటి సందేశం అది. అటువంటి ధర్మము తెలుసుకోవడం ఒకెత్తు, అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడం ఒకెత్తు. ధ్రియతేవా జనైరితి ధర్మం అంటుంది అమరకోశం. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాణ్ణి ధర్మం రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యడం, ధర్మాన్ని పాటించడం. అలా ఎవరు ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళని ధర్మము రక్షిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ ధర్మము లుప్తమైపోతుంది. కలిపురుషుడు ప్రవేశిస్తే తన పరిపాలనలో ధర్మము లుప్తము కావడానికి వీల్లేదు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సహాయంతో నా తాతలైనటువంటి ధర్మరాజాదులు పాండవులు ఐదుగురు ఎంతో ధర్మాన్ని ఈ లోకంలో స్థాపించారు, నిర్వహించారు. నేను పరిపాలన చేస్తుండగా ధర్మము లుప్తము కాకూడదని పరీక్షణ్ మహారాజు గారు కురుజంగాల దేశంలో కలిపురుషుడు ప్రవేశించాడని తెలిసి ఈ భూమి మీద ఆయన ఊంచుకోకూడదని గబగబా వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి కలిపురుషుడు ఇంకా అక్కడికి ప్రవేశించలేదు. పుట్టినటువంటి దూడ దక్కక లేదా దూడ పక్కన లేక దూడ కోసం ఆక్రోశిస్తున్నటువంటి ఆవు ఎలా ఉంటుందో అలా ఆక్రోశిస్తూ కన్నుల వెంట నీరు కారుస్తూ బక్క చిక్కిపోయి పరివేదనతో కూడినటువంటి హృదయంతో ఈ భూమాత గోరూపాన్ని ధరించి కనపడింది. భూమి నేను ఇది మొయ్యలేను అన్నమాట ఎప్పుడు అనదు, భూమికి బరువన్న మాట ఉండదు. కానీ భూమి ఒక్కొక్కప్పుడు శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి ప్రార్థన చేస్తుంది, నాకు బరువు ఎక్కువైపోయింది నేను భరించలేనంటుంది. ఏది భరించలేదు భూమి అంటే, భూమి భరించలేనిదేది అంటే పాపభూయిష్టమైనటువంటి జీవన విధానాన్ని భరించదు. ఏది పాపము? వేదవిరుద్ధమైన జీవనమే పాపము. అటువంటి జీవనం పెరిగిపోతుంటే రోజు రోజుకి భూమి భరించలేక గోరూపాన్ని పొందుతుంది. అందుకే మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలించండి, భూమి బాధపడితే భూరూపంతోటో భూకాంత రూపంతోటో విష్ణువుతో మాట్లాడదు. స్థితికారుడైన విష్ణువుతో మాట్లాడేటప్పుడు గోరూపాన్ని ధరిస్తుంది. ఎందుకంటే గోరూపంతో ఆక్రోశిస్తే పరమాత్మ వెంటనే జోక్యం చేసుకుంటారు. ఆమె గోరూపాన్ని ధరించింది, ధర్మము వృషభ రూపాన్ని ధరించింది. అందుకే పరమశివుడు వృషభవాహనారూఢుడై వెడుతున్నాడు అంటాం. ఆయన వృషభవాహనారూఢుడై వెడుతున్నాడు అన్న మాటకు అర్థం నాలుగు పాదములు కలిగినటువంటి ధర్మాన్ని అధిరోహించి పరమశివుడు తిరుగుతూ ఉంటాడు. ఆయన ధర్మపక్షపాతి. అందుకే రుద్రుడు అని ఆయనకు ఒక పేరు, రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రపయతివా అని. వేదముల చేత ధర్మాన్ని తెలియచేసి ఆ ధర్మమునందు మనకి అనురక్తి కలిగేటట్టుగా చేసేవాడెవరో ఆయనకి రుద్రుడని పేరు. ఆయన వాహనమే నందీశ్వరుడు. నందీశ్వరుడు వృషభము. వృషభము అంటే ధర్మము, అది నాలుగు పాదములతో ఉంటుంది. అటువంటి ఎద్దు ఒక్క కాలుతోటే నడుస్తోంది, మూడు కాళ్ళు లేవు. మూడు కాళ్ళు లేనటువంటి ఎద్దు ధర్మానికి ప్రతీక, ఏడుస్తున్నటువంటి ఆవు భూమికి ప్రతీక. భూమికి ప్రతీక అని నేను అన్నప్పుడు ఏదో ప్రాతినిధ్యం వహించింది అని అర్థం చేసుకోకూడదు. భూమి గోరూపాన్ని ధరించింది, ధర్మము వృషభ రూపాన్ని ధరించింది. ధరించి ఆ భూదేవి ఏడుస్తూ కనపడింది. అప్పుడు ఆ వృషభం అడిగింది, అంటే ధర్మం అడిగింది, ఏమమ్మా ఏడుస్తున్నావు, ఎందుచేత బాధ కలిగింది తల్లి నీకు అని అడుగుతూ
కొన్ని ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలు వేస్తూ అందులో అడిగింది, మఖములు లేమి ఇక మీద అమర్చులకు మఖభాగంబులు లేక మానునని కుందెదవో, పుత్రులను తల్లిదండ్రులు బ్రోవరనియో, రమణులు రమణుల రక్షింపరనియో, భారతి కుజనుల ప్రాపించుననియో, సద్విప్రులు రాజుల సేవింతురనియో, హీనవంశజాతులు పరిపాలనము చేతురనియో, కులిశహస్తుండు వర్షములు కురియింపనందున ప్రజలు దుఃఖముల ములుగుదురనియో, లేక మనుజులు కేవలముగా అన్న పాన శయన ఆసనాది విషయములయందు అనురక్తులగుదురనియో అని అడుగుతుంది. అమ్మా, నీకు ఈ కారణములు ఏర్పడిపోతున్నాయి, ఇక రాబోతున్నాయని నువ్వు బాధపడుతున్నావా అని అడిగింది. ఆ వేసినటువంటి ప్రశ్నలు కొన్ని అడిగింది. ఏమిటా ప్రశ్నలు అంటే, అది అడిగినది ధర్మం. ధర్మరూపంలో ఉన్న ఎద్దు అడుగుతోంది. అయిపోయింది ద్వాపర యుగం, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార పరిసమాప్తి జరిగిపోయింది. కాబట్టి కలియుగం ప్రవేశిస్తోంది. కలిపురుషుడు వచ్చేశాడు కురుజంగాల దేశంలోకి. ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు, అక్కడే మాట్లాడుకుంటున్నారు ఆ కురుజంగాల దేశంలోని. అందుకని ఆయన అడిగాడు, ఇక మఖములు ఉండవు, మఖముల లేమి అమర్చులకు ఇక పైన మఖభాగంబులు లేక మానురనియో. లోకంలో యజ్ఞయాగాదులను విమర్శించేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు. మఖము అంటే యజ్ఞము. మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసము బసుమతిపై పెరుగు, గసము మేసి ధీను గణము బ్రతుకు అని పోతనగారు భాగవతంలో. మనం యజ్ఞం చేస్తే దేవతలు ప్రీతి చెంది వర్షం కురిపిస్తారు. వర్షం పడితే భూమి మీద పాడి పంటలుంటాయి. ఇప్పుడే కదా వేద పఠనం చేస్తూ అన్నారు, శం ద్విపదే శం చతుష్పదే, రెండు కాళ్ళున్నవాళ్ళు నాలుగు కాళ్ళున్నవి అన్నీ సంతోషంగా ఉంటాయి. మళ్ళీ మనం సంతోషంగా ఉంటే మళ్ళీ పాడి పంటలు వచ్చినప్పుడు యజ్ఞం చేస్తాం. యజ్ఞంలో హవిస్సు దేవతలు తింటే మళ్ళీ వర్షం కురిపిస్తారు. ఇది ధర్మచక్రం. ఈ ధర్మచక్రం నడవాలి. కానీ అమ్మా, కలియుగం వచ్చేటప్పటికీ యజ్ఞయాగాది క్రతువులను విమర్శించేటటువంటి వాళ్ళు, యజ్ఞం ఎందుకు చెయ్యాలి, యాగం ఎందుకు చెయ్యాలనేటటువంటి వాళ్ళు, దానిని నిరసించేటటువంటి వాళ్ళు, తేలిక చేసి మాట్లాడేటటువంటి వాళ్ళు ఎక్కువవుతారు. ఎక్కువైన కారణం చేత యజ్ఞయాగాది క్రతువులు నడవవు. అసలు సనాతన ధర్మానికి ప్రాణమంతా ఎక్కడ ఉంది అంటే అగ్ని ఆరాధన యందు ఉంది. ఇప్పుడు ఆ బ్రాహ్మణ మండలి ఆశీర్వచనం చేస్తూ అగ్నిమీళే పురోహితం అని ప్రారంభంలో ఉన్నటువంటి ఋగ్వేద మంత్రంతో ప్రారంభం చేశారు. అసలు ప్రారంభ మంత్రమే వేదంలో అగ్నితో ఉంటుంది. అసలు సనాతన ధర్మంలో జీవితమంతా అగ్నితో ముడిపడిపోతుంది. అగ్నిని ఆరాధించి చిట్ట చివరైక శరీరం పడిపోయిన తరువాత కొడుకు ఈ శరీరాన్ని కూడా అగ్నిహోత్రంలోకే హవిస్సుగా ఇచ్చేస్తాడు. అటువంటి అగ్ని ఆరాధనము ఉండదు. ఉండకపోవడం చేత దేవతలకి ఏ విధమైనటువంటి హవిస్సు అందదు. హవిస్సు అందలేదు కాబట్టి దేవతలకి ఆకలిస్తుంది, వాళ్ళు కోపగిస్తారు. అమ్మా, రాబో కాలంలో యజ్ఞయాగాదులను విమర్శించేటటువంటి వాళ్ళు యజ్ఞయాగాదులు చెయ్యవలసిన అవసరం లేదని చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు. అందుకని యజ్ఞయాగాదులు ఎక్కువ జరగవని బాధపడుతున్నావా తల్లి? దేవతలకు హవిస్సులు అందవని బాధపడుతున్నావా? అంతేకాదమ్మా, నువ్వు ఎందుకు బాధపడవలసి వస్తోందో నాకు అర్థమైంది. రమణుల రమణులు రక్షింపరనియో, భార్యని భర్త రక్షించాలి, కానీ భర్త భార్యని రక్షించడు. ఎందుకు రక్షించడో బృహదశ్యుడు ధర్మరాజుతో చెప్తాడు ఆరణ్యపర్వంలో. మహాభారతంలో చెప్తూ ఒక మాట అంటాడు, అసలు సనాతన ధర్మమునందు ప్రాణం ఎక్కడుంది అంటే స్త్రీ పురుష సంబంధం ధర్మపత్ని పతి సంబంధంతో ఉంటుంది. ఒక స్త్రీని జీవితంలో చేపడితే ఆమె కామపత్ని కాదు, ఆమె ధర్మపత్ని, ఆమెకి సహధర్మచారిణి అని పేరు. ఇద్దరూ కలిసి జీవితంలో తరిస్తారు. ఆమె చిటికిన వేలు పట్టుకుని నడిచేది ఎందుకంటే యజ్ఞయాగాది క్రతువులు చేసి ఆమె యందు తన కామముంచుకొని
ధర్మబద్ధమైనటువంటి అర్ధస్వరూపమైనటువంటి కొడుకుని కూతుర్ని కని పితృరుణం నుంచి విముక్తుడై తన తరువాత కూడా సంతతి కొనసాగేటట్టుగా తంతువుగా సంతానము కొనసాగాలని వివాహమునందు ఏ ప్రతిజ్ఞ చేశాడో ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకుని సుఖములు అనుభవించి వేదం అంగీకరించినటువంటి రీతిలో సుఖములను పొంది ఈ సుఖములు సుఖములా అన్న వైరాగ్యమును పొంది ఆ తరువాత వానప్రస్థాశ్రమానికి వెళ్ళి ఇంకా వైరాగ్యం ముదిరిపోతే అప్పుడు దాని ఎందు ఊంచుకోవడానికి భార్యని బిడ్డలకు అప్పజెప్పి సన్యాసాశ్రమ స్వీకారం చేస్తారు. కానీ అమ్మ, రాబో కాలాలు ఎలా తయారైపోతాయంటే పురుషుడికి స్త్రీకి ఉండేటటువంటి సంబంధము, ఆమె ఆయనకు ధర్మపత్ని, ఆయన ఆమెకు పతి, ఈ సంబంధం ఉండదు. ఆమె ఎందు ఆయనకు కామము, ఆమె స్వేచ్ఛా విహరిణి. అందుకని స్త్రీ పురుష సంబంధాలు అలా మారిపోతాయి. అలా అయిపోతాయని భర్త అన్న పేరుతో స్వీకరించిన భార్యని రక్షించాలి అనేటటువంటి వైదికమైనటువంటి ధర్మాన్ని పురుషులు ఆలోచించరని బెంగపెట్టుకున్నావామ్మా. పుత్రులను తల్లిదండ్రులు బ్రోవరనియో, కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని తల్లిదండ్రులు తమ ప్రాణాలైనా ఇచ్చి సాకాలి, కానీ తమ సుఖాలకి పిల్లలు అడ్డొస్తారని పుట్టినటువంటి పిల్లల్ని పుట్టినట్టుగా తీసుకెళ్ళి విడిచిపెట్టేస్తే మృగములు తినేటటువంటి రోజులు వచ్చేస్తాయి. మనం చదవట్లా ఇప్పటికే వార్తాపత్రికల్లో. కాబట్టి కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని సాకాలి మనం అనేటటువంటి ఉద్దేశ్యం ఉండదమ్మా. దేహసుఖము కొరకు కామం అనుభవించడానికి వాళ్ళు ప్రతిబంధకమవుతారని ఆలోచించేటటువంటి రోజులు వచ్చేస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డల్ని చూడరు, బిడ్డలు తల్లిదండ్రులను చూడరు. అలాగే భారతి కుజనుల ప్రాపించుననియో, భా అంటే కాంతి, భారతి అంటే సరస్వతీదేవి, ఆమె కుజనులను ప్రాపిస్తుంది. అంటే కుజనుడు అన్న మాటకు అర్థమేమిటంటే సరస్వతీ కటాక్షమున్నటువంటి వాడికి ఉండవలసినటువంటి మొదటి లక్షణం వినయం. నాకేం తెలుసు, ఏమీ తెలియని వాడు ఉన్నాడనుకోండి, గొడవే లేదు. కొంత తెలుసుకున్నాడు, చదువుకున్నాడు, వాడికి ఏం తెలియాలి మొట్టమొదట? అబ్బో నాకు తెలిసిన్నది ఏ పాటి, ఎన్నున్నాయి నేను చదవలసినవి, ఎన్నున్నాయి నేను నేర్చుకోవలసినవి, ఎన్ని శాస్త్రాలున్నాయి, నాకేమొచ్చు, సముద్రంలో ఒక నీటి బిందు అని తనకి ఎన్నో తెలియదన్న విషయం తెలుసుకోవడం విద్య. అందుచేత ఏమవుతుంది, వినయం ఏర్పడుతుంది. కానీ అమ్మా, చదువుకున్నవాడన్నవాడు వినయంతో ఉండడు, గర్వంతో ఉండి డబ్బు సంపాదించడానికి అదొక మార్గం చేసుకుని అసలు ఆ చదువు వలన ఒక్క గుణం కూడా లోపల తయారు కాక అవగుణములన్నిటితోటి తిరుగుతూ వాడి ఎందే సంస్కారం ఏర్పడక సంస్కారము లేని చదువు దేని కొరకు ప్రయోజనకరమమ్మా. అందుచేత సరస్వతి కుజునుల యందు ప్రకాశిస్తుందేమో రాబోవు కాలంలో అని బెంగపెట్టుకున్నావా తల్లి. ఇదే పోతనగారు అంటారు భాగవతంలో, జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు. వాడు జ్ఞాన కలుడు, నిలువెల్ల విషం, కానీ వాణి ఎందు సరస్వతి ఉంటుంది. అది అడ్డుపెట్టి సమస్తమైనటువంటి అహితమైనటువంటి కార్యక్రమములకు వాడు సాధనముగా మారిపోతాడు. అంటే లోపల సంస్కారం ఉండదు. ఆ చదువు వల్ల తాను తరించడు, 10 మందికి తాను మార్గదర్శకం కాలేడు. నేను మాట్లాడితే మైక్ ఎలా మాట్లాడుతుందో వాడిలోని చదువు వాడికి అలా ఉంటుంది. కాబట్టి భారతి కుజనుల ప్రాపించుననియో, సద్విప్రులు రాజుల సేవింతురనియో, నిజంగా చదువుకున్నవాడు, నిజంగా విషయం తెలిసిన్నవాడు, నిజంగా వినయం ఉన్నవాడు, నిజంగా 10 మందికి పనికొచ్చేవాడు, నిజంగా గుణాలున్నవాడు, నిజంగా 10 మందికి ఆదర్శవంతమైన వాడు చేతులు కట్టుకుని తల ఉంచుకుని నించుంటాడమ్మా. ఒక రూపాయి కోసం కడుపు నింపుకోవడానికి ఎక్కడో ఏదో ఊడిగం చేసుకుని బతుకుతాడమ్మా. వాడేమో అలా ఉంటాడా, వీళ్ళేమో ఇలా ఉంటారా, అమ్మా కలియుగంలో ఉండేటటువంటి రోజులు ఇలా అయిపోతున్నాయని బాధపడుతున్నావా తల్లి. నిజంగా ఎవడికి అనుష్ఠాన బలం ఉందో, నిజంగా ఎవడికి భగవద్భక్తి ఉందో, ఎవడు త్యాగమయమైన జీవితం గడుపుతున్నాడో వాణ్ణి గుర్తించి వెంట రాదమ్మా సమాజం.
వాడికి మేము రక్షణగా నిలబడతామని ముందుకు రారమ్మా, వాడికి ఇబ్బంది వచ్చినప్పుడు పలకరించేవారు ఉండరు తల్లి, అది కలియుగంలో ఉండేటటువంటి లక్షణం. అందుకే బృహదశ్యుడు ధర్మరాజు గారితో చెప్తాడు, గురువుగారు గురువుగారు అని పిలవడానికి వెనక వందల మంది శిష్యులు ఉంటారమ్మా, మనసులో మాత్రం గురువుగారికి ఏమైనా ఇబ్బంది వస్తే చాలా సంతోషించే వాళ్ళు ఉంటారు, గురువుగారిని రక్షించాలని అనుకోరు, గురువు మీద విరోధ భావంతో ఉంటారు, అటువంటి శిష్యులు ఉంటారయ్యా ధర్మరాజా కలియుగంలో అని చెప్తాడు. కాబట్టి భారతి కుజనుల ప్రాపించుననియో ఇది కాదు, అసలు రాజ్యమునందు పాడి లేకుండుననియో, రాజ్యంలో న్యాయము అనేటటువంటి మాట లేకుండా పోతుందమ్మా, అటువంటి స్థితి వచ్చేస్తుంది. బలహీనులైన వారు ఎవరుంటారో వాళ్ళని బలవంతులైనటువంటి వారు దోచుకు తినేస్తారంతే. కాబట్టి అటువంటి రోజులు వస్తున్నాయని బాధపడుతున్నావా? నేను భాగవతాన్ని భారతంతో కలిపి మాట్లాడుతున్నాను కలియుగం గురించి. ఏ మాటలు పోతనగారు చెప్తారో దాన్ని బృహదశ్యుడు ధర్మరాజు గారితో మాట్లాడతాడు. రాబోయేటటువంటి కాలం చాలా భయంకరంగా ఉంటుంది ధర్మరాజా కలియుగంలో. డబ్బు ఏ మార్గంలో సంపాదించాడు అన్నదాన్ని ఎవరూ చూడరు, డబ్బు ఎంత సంపాదించాడన్నది మాత్రమే ప్రధానం. డబ్బున్నవాడు అన్ని గౌరవాలు వాళ్ళకి దక్కుతాయి. వాడు ఎలా డబ్బు సంపాదించాడు లోకం విచారణ చెయ్యదు. వాడు ఎలా డబ్బు సంపాదించాడన్న దానితో సంబంధం లేదు, అసలు లోకానికంతటికి మర్యాద నేర్పవలసినటువంటి వాళ్ళు కూడా చేతులు కట్టుకుని నిస్సిగ్గుగా వాళ్ళిచ్చే డబ్బు తీసుకుని ఊడియం చేసి వాళ్ళ వెంట తిరుగుతారమ్మా, అటువంటి రోజులు కలియుగంలో వస్తాయి అని బృహదశ్వరుడు ధర్మరాజుతో చెప్తాడు. అదే మాట ధర్మస్వరూపమైనటువంటి వృషభము భూస్వరూపాన్ని పొందినటువంటి గోవుతో ఉంటుంది. ఇవన్నీ చూసి అసహ్యించుకున్నటువంటి దేవతల యొక్క నాయకుడైన ఇంద్రుడు కులిశహస్తుండు వర్షములు కురియింపకుండుట చేసి ప్రజలు దుఃఖముల ములిగెదరనియో, ఇంద్రుడు కోపగించి వర్షం కురిపించకపోతే లోకమంతా కూడా అల్లల్లాడిపోయి విపరీతమైనటువంటి కష్టాలు పొందుతుంది. ఈ మాట భాగవతంలో చెప్తే బృహదశ్వుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఎంత కరువు ఏర్పడిపోతుందంటే ఒంట్లో బలం ఉన్నవాడు బలహీనుడన్నవాడిని కొట్టి తినేస్తాడు, ఇక మిగిలిన వాళ్ళు అరణ్యాల్లోకి పారిపోతారు, గ్రామాలు తగ్గిపోతాయి, అరణ్యాలు పెద్దవైపోతాయి, మెల్లిమెల్లిగా గ్రామాలు పట్టణాలు అరణ్యాలుగా మారిపోతాయి. మారిపోవడంలో ఏమైపోతుందంటే క్రూర మృగాలు యథేచ్ఛగా తిరగడం మొదలు పెడతాయి, ఆయుర్దాయమా నశించిపోవడం ప్రారంభమైపోతుంది. పురుషుడు బాగా బ్రతికాడు దీర్ఘాయుష్మంతుడయ్యాడు అంటే 16 సంవత్సరములు, ఆడవారికి బిడ్డలు ఎప్పుడు పుడతారు అంటే 8వ ఏట సంతానాన్ని కనేస్తారు. అంటే అంత భయంకరమైనటువంటి రోజులు ఏర్పడతాయి. తృతీయ పురుషార్థమైనటువంటి కామమునందు చిన్న పిల్లలు చదువుకునేటటువంటి బాలురు కూడా అనురక్తమవుతారు, అనురక్తమై స్త్రీల యందు విశేషమైనటువంటి కామంతో ప్రవర్తిస్తారు. అటువంటి తృతీయ పురుషార్థానికి పెద్దపీట వేసేటటువంటి రోజులు ఎక్కువైపోతాయి. అర్థము కానీ కామము కానీ ధర్మముతో ముడిపడదు, ఇవి రెండూ విశృంఖలత్వాన్ని పొందుతాయి. ఇవి విశృంఖలత్వాన్ని పొందిన కారణం చేత అసలు పాపము అనేటటువంటి మాట ఎక్కడా హద్దు లేనటువంటి స్థితిని పొందేస్తుంది. ఇలా పొంది ప్రవర్తనమైనటువంటి కారణం చేత ఒకనకొక స్థితికి వెళ్ళేటప్పటికీ అసలు లోకంలో ధర్మం అనేటటువంటిది పూర్తిగా లుప్తమైపోతుంది. లుప్తమైపోయి నిస్సిగ్గుగా తండ్రి చెప్పుకోకూడనటువంటి మాటలను సంతోషంగా చెప్పుకుంటాడు, నేను నా కొడుక్కి పెళ్లి చేశాను నా కోడల్ని తెచ్చుకున్నాను అన్న తండ్రి ఉండడు పరమ సంతోషంగా, నా కొడుకు ఇష్టం వచ్చిన పిల్లని తెచ్చుకున్నాడు వివాహం చేసుకుని విజయం సాధించాడు అని తండ్రి చెప్తాడు. అటువంటి రోజులు వస్తాయమ్మా, ధర్మం అనేటటువంటి మాటకి ఎక్కడా కూడా స్థానం ఉండదు, క్రమముగా క్రమముగా ధర్మం అంతా కూడా లుప్తమైపోతుంది. బెంగపెట్టుకోకండి, ఇంకా అంత స్థితి ఏం రాలేదు, ఇంకా ధర్మాత్ములు ఉన్నారు, వర్షాలు పడుతున్నాయి, ఇంకా వేదము యొక్క ప్రమాణం నిలబడింది. ఆ స్థితి అంత దారుణంగా ఏర్పడలేదు, కానీ
కలియుగ ప్రభావం అంటే ఏమిటో ఇప్పటికే మనం కొద్ది కొద్దిగా రుచి చూస్తున్నాం. రోజు రోజుకి అన్నిటినీ మించి ఆయుర్దాయం తగ్గిపోతున్నటువంటి కారణం చేత, తేజో క్షయమైపోతున్నటువంటి కారణం చేత ప్రజలకి చదువు మీద అనురక్తి ఉండదు. ఎక్కువగా శాస్త్రాన్ని చదువుదామని కానీ మనసుని మంచి భావాలతో నింపేటటువంటి విషయాల్ని కానీ చదవడం తగ్గిపోతుంది. ఎప్పుడైతే చదువు తగ్గిపోయిందో సంస్కార బలం తగ్గిపోతుంది. సంస్కారము తగ్గిపోతే మోహము పెరిగిపోతుంది. మోహము పెరిగిపోతే లోభము పెరిగిపోతుంది. లోభము పెరిగిపోతే కామము పెరిగిపోతుంది. కామము పెరిగిపోతే క్రోధము పెరిగిపోతుంది. క్రోధము పెరిగిపోతే పగ పెరిగిపోతుంది. పగ పెరిగిపోతే కలహాలు పెరిగిపోతాయి. కలహాలలో మనుష్యులు పశువులైపోతారు. అయిపోయి ఒకరినొకరు పొడుచుకుని చచ్చిపోతారు. సమూహాలు సమూహాలుగా పడిపోతారు. ఇంతటి భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి అమ్మా, అటువంటి రోజులు రాబోతున్నాయని కలియుగంలో ఉండేటటువంటి మనుషులకు అన్న పాన నిద్ర మైథున ఆసనాదులందు ఆసక్తులగుదరని బెంగపడితివేమో తల్లి. అసలు జనులకు ఉండేటటువంటి లక్ష్యాలు ఇంకా ఐదే మిగులుతాయి. అన్న, ఏదో ఒకటి తినడం బతకాలి కాబట్టి. దానికి ధార్మికంగా సంపాదించామా, మనం శాస్త్రాన్ని పాటించి తింటున్నామా, ఇవేం అక్కర్లేదు. అన్న పాన శరీరానికి మత్తెక్కించేటటువంటివన్నీ సేవిస్తూ ఉండడం. ఆ మత్తులో అసలు ఆ ఒళ్ళు తిరిగిని స్థితిలో అనేకమైన పాపకర్మలు చేస్తూ ఉండడం. కాబట్టి అన్న పాన నిద్ర, ఎప్పుడూ నిద్రపోతూ ఉండడం తప్ప అసలు ఉత్సాహంతో సోమరిపోతుతనం లేకుండా ఉండి చదువుకోవడం అన్నది ఉండదు. ఆ జడత్వం పెరిగిపోతుంది. కాబట్టి నిద్ర మైథున, నేను దాన్ని వివరించవలసిన అవసరం ఉండదు. దానికి ఏ విధమైనటువంటి ధర్మంతో సంబంధం లేదు. అది కేవలముగా సుఖములయందు ఒక సుఖముగా, ఏ విధమైనటువంటి అనుబంధాలతోటి వైదిక సంబంధాలతోటి ప్రమేయం లేకుండా అనుభవించి రమించడం. మైథున ఆసనాది, ఎంత బాగా కూర్చోవడానికి అవకాశం ఉంటుంది, ఆను కూర్చోవచ్చా వంగి కూర్చోవచ్చా అని ఎన్ని రకాలుగా ఆసనం మీద కూర్చుని సుఖపడచ్చో అన్ని రకములైనటువంటి ఆసన సుఖాలు పెరిగిపోతాయి. లోకంలో ఈ ఐదిటి యందు ప్రజలు అనురక్తులవుతారు తప్ప అసలు ఈ శరీరమే మొట్టమొదట పెట్టవలసినటువంటి పెట్టుబడి. దీన్ని పెట్టుబడిగా పెడితే తప్ప మనం రాణించలేమని ఒక ఉపవాసం చేసేవాడు ఉండడు. ఉపవాసం చెయ్యాలనేటటువంటి స్పృహను ప్రోత్సహింపబడదు. అది నిరుత్సాహానికి కారణం చేస్తారు. కాబట్టి ఉపవాస ప్రక్రియలు ఉండవు. అనుష్ఠానంలో చాలాసేపు కూర్చోవడం ఉండదు. జపం చేయడం ఉండదు. హోమం చేయడం ఉండదు. ధ్యానం చేయడం ఉండదు. ఇటువంటివన్నీ తగ్గిపోతాయి. ఇది ఎందుకు? సుఖాలు అనుభవించడం కోసం. దీన్ని ఎందుకు బాగా పోషించి సిద్ధంగా ఉంచాలి అంటే ఇది సుఖమును అనుభవించడానికి తగిన ఉపకరణంగా దీన్ని కాపాడుకోవాలి. అంతేకాని ఇది కష్టపడినా భగవంతుణ్ణి చేరుకోవడం కోసమని ఉపాసనలో దీన్ని వాడుదాం అన్న భావన ఉండదమ్మా. అందుకు బెంగపెట్టుకున్నావా అని అడిగితే ఆ ఆవు భూదేవి ధర్మదేవత వంక చూసి అంది, ఈ లోకంబున నాలుగు పాదముల నీవు నడతవు, ఆ శ్రీలలనీశుడు లేమిమి కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే అంది. ఓ ధర్మమా, ఇత పూర్వం కృతయుగంలో నీకు నాలుగు పాదాలు, సత్యము శౌచము తపస్సు దయ అనబడేటటువంటి నాలుగు పాదాలతో తిరుగుతూ ఉండేదనివి. ఇప్పుడు ఆ శ్రీలలనీశుడు లేమిని శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమండలం మీద తిరగడం ఆగిపోయింది. ఆయన అవతార పరిసమాప్తి చేసేశారు. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం వెళ్ళిపోయింది. పరిపూర్ణావతారము అన్న మాటకు అర్థం ఏమిటంటే మిగిలిన అన్ని అవతారములలో ఉండేటటువంటి తేజస్సుని తనలోకి లాక్కున్నదేదో అది పరిపూర్ణావతారం. అటువంటి పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారం. ఆ శ్రీకృష్ణావతారం వెళ్ళిపోయింది. భూమి మీద నడయాడుతున్న ఆ మూర్తి లేరు. అందుకని ఆ శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే. బలవత్తరమైనటువంటి కాలము వలన కలిపురుషుడు ప్రవేశించినటువంటి కారణం చేత కేవలముగ నీకు ఒక్క కాలు మాత్రమే మిగిలిపోయింది.
అందుకని నేను బాధపడుతున్నాను. ఓ ధర్మమా, నీకు ఒక్క కాలు మిగిలితే ఎందుకు నేనంత బాధపడాలని అడుగుతావేమో. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, నానావర్ణాశ్రమములకు, గోవులకును బాధ ఎనచు కుందెతననగా అంది. ఇది కలియుగంలో ఉండేటటువంటి లక్షణం. కలియుగం ప్రవేశిస్తోంది అనేటప్పటికీ ఎవరు బాధపడడం మొదలు పెడతారు, ఎవరు బాధపడకుండా సమాజం కాపాడాలో అటువంటి వారు బాధకి గురైతే సమాజం సాక్షిగా ఉంటుంది. ఎవరు? దేవతలకు. దేవతలకు బాధ కలుగుతుంది. ఎందుకని? బాధ దేని చేత? క్షుత్, ఆకలి చేత. దేవతలకు అన్నం ఎక్కడి నుంచి ఎడుతుంది? మనం చేసే యజ్ఞం నుంచి ఎడుతుంది. యజ్ఞం ఎందుకంత గొప్పగా కీర్తింపబడింది వేదంలో అంటే, యజ్ఞము చేత మూడు రకములైనటువంటి సౌఖ్యములు లభిస్తాయి. యజ్ఞయాగాది క్రతువులు జరుగుతుంటే దేవతలు సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే అనుగ్రహించి ఆశీర్వచనం చేస్తారు. దేవతల యొక్క అనుగ్రహము చేత సమస్తమైనటువంటి ఈప్సితములను సిద్ధింపచేసుకోవచ్చు. రెండు, యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఈ శరీరం విడిచిపెట్టేసిన తరువాత స్వర్గలోకాది లోకముల యందు వాసము చేసి దేవతాస్థానాన్ని పొందుతాడు. దేవత అయి కొంతకాలం ఆ స్వర్గలోకంలో ఉండాలి అంటే యజ్ఞయాగాది క్రతువులే సాధనము. అందుకే కదూ ఇంద్రుడుగా ఎవరు అవుతారు అంటే, 100 యజ్ఞములు చేసిన వాడెవరో ఆయన ఇంద్ర పదవిని అధిష్ఠిస్తాడు అని. అటువంటి యజ్ఞము ఊర్ధ్వలోకముల యందు వాసం చేసే అధికారం కల్పిస్తుంది. 3, ఏ కామము ఏ కోరిక లేకుండా నిష్కామంగా యజ్ఞం చేసేటటువంటి వ్యక్తిని దేవతలు అనుగ్రహించి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి కలిగితే, చిత్తశుద్ధి కలిగినటువంటి పాత్రత కలిగినటువంటి వ్యక్తి యందు పరమేశ్వరుడు జ్ఞానధార అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానము కలిగితే ఇక పుట్టవలసిన అవసరం ఉండదు. జ్ఞానమొక్కటే మోక్షమునకు కారణము. ఆ జ్ఞానము చేత ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతాడు. ఈ మూడిటికి హేతువేది అంటే యజ్ఞమే. అటువంటి యజ్ఞము జరిగితే దేవతలు సంతోషిస్తారు. ఆ యజ్ఞమునకు వ్యతిరేక ప్రచారము, యజ్ఞములు జరగకపోవడం వల్ల దేవతలు బాధపడతారు. అందుకని నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా ధర్మదేవత? మొట్టమొదట బాధపడేవాళ్ళెవరు అంటే దేవతలు. దేవతలు బాధపడితే వాళ్ళ యొక్క ఆక్రోశం, వాళ్ళ కోపం ఉత్తినే పోదు, ప్రకృతి మీద చూపిస్తుంది. అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, సముద్రాలు ఊళ్ళ మీదకి రావడం, అనేకమైనటువంటి అంటువ్యాధులు, ఇటువంటి వాటి చేత దీపపు పురుగులు కుప్పలుగా పడిపోయినట్టు మనుష్య జాతి పడిపోతూ ఉంటుంది. అందుచేత దేవతలకు, ఋషులకు, ఋషులు వేదవాంగ్మయాన్నంతటినీ కూడా మనకు అందించినటువంటి ద్రష్టలు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్యదాస్తే అని. వాళ్ళు తపస్సమాధిలో ఉండగా పరమేశ్వరుడి యొక్క వాక్కులు వాళ్ళకి వినబడ్డాయి. వాళ్ళు ఏ వాక్కులు విన్నారో వాటినే మంత్ర రూపంలో మనకి వేదంలో అందించారు. అటువంటి ఋషుల పట్ల మనకి ఒక కర్తవ్యం ఉంది. పుట్టుకతో నేను ఋషిని రుణపడిపోయాను. నేను ఎప్పుడు ఋషి దగ్గర అప్పు తీసుకున్నానండి అని అడగకూడదు. ఎప్పటికీ ప్రతివాడు ఋషికి రుణపడి ఉంటాడు. ఋషి యొక్క రుణం తీరాలి అంటే మనం తప్పకుండా చెయ్యవలసినటువంటిది ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని చదువుకోవాలి. వ్యాసుడు మహానుభావుడు. వ్యాసుడు లేనినాడు అంధకారం, అసలు ఈ లోకం లేదు. అసలు కలియుగం ఎలా ఉంటుందో చెప్పినవాడెవరు? కలియుగంలో ఏం చెయ్యాలో చెప్పినవాడెవరు? వ్యాస భగవానుడే. ఆయనే లేనినాడు కటిక చీకటి. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టము వాంగ్మయమంతా. అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడిచ్చినటువంటి పురాణాలు చదవకపోతే, మహాభారతం చదవకపోతే మనం ఋషికి రుణపడిపోతాం. వాల్మీకి మహర్షికి రుణపడి ఉంటాం. ఆయన ఇచ్చినటువంటి రామాయణాన్ని చదవకపోతే కనీసం రామాయణం 6 కాండలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని రోజుకొక్క పువ్వు వేయకపోతే, ఓ అక్షత వేయకపోతే, పోని వేయకపోతే పేడా పోయేది. ఒక్క నమస్కారం కూడా చేయకపోతే లోకంలో పుట్టినదాదిగా శరీరం విడిచిపెట్టే లోపల రకరకాల సుఖాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావా? ఋషి రుణం తీరడానికి 6 కాండలు రామాయణం ఇంట్లోకి తెచ్చి ఎక్కడా లేదా? ఏ గౌరవం ఇవ్వాలా ఇంటికి? అంటే ఋషి పట్ల గౌరవం లేదు,
ఏ ఋషి పట్ల మనందరం రుణపడిపోయామో, ఏ ఋషికి తర్పణ కూడా ఉందో, అటువంటి ఋషుల చేత చెప్పబడిన వాంగ్మయాన్ని చదవకపోతే మనం రుణపడిపోతాం. అలాగే మూడు రుణాల్లో ఒకటి దేవతలకి రుణపడి ఉంటాం. దేవతలు మనకి ఇన్ని ఇచ్చారు, దేవతలు శరీరాన్ని ఆవహించి ఉంటారు, దేవతలు శోభకి కారణమయ్యున్నారు. అటువంటి దేవతల యొక్క రుణం తీరాలంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. మూడవది పితృరుణం. నాకు తండ్రి శరీరాన్ని ఇచ్చారు, నేను ఆయన రుణం తీర్చుకోవాలంటే నేను ధర్మపత్నిని స్వీకరించి నా కామాన్ని ధర్మబద్ధం చేసుకొని ధర్మబద్ధమైన కామము వలన ధర్మపత్ని నుండి నా ప్రతిస్వరూపమైనటువంటి కొడుకునో కూతురునో కనాలి. అలా సంతానాన్ని కంటే సచీల స్నానం చేస్తే, కట్టుకున్న బట్టతో స్నానం చేస్తే, ఏదైనా కొంచెం ఎత్తులోంచి దూకి స్నానం చేస్తే, నీళ్లు పైకి ఎగిరితే అది చూసి పితృదేవతలు రుణం నుంచి విముక్తుణ్ణి చేస్తారు. అలా సంతానాన్ని కనకపోతే ఆ రుణానికి మనం బద్ధులమై ఉండిపోతాం. మరి కాబట్టి అసలు ఋషుల యొక్క రుణం తీరాలి అంటే ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని చదవడం నేర్చుకోవాలి. ఋషిప్రోక్తమైన వాంగ్మయం ఏదుందో దానికి గౌరవం ఇచ్చి తీరాలి. మా తండ్రి గారు ఉన్నారనుకోండి, మా తండ్రి గారి మాటకు గౌరవం ఇవ్వకపోతే ఆయనకు వచ్చే లోటే ఉండదు, నేను తప్పైపోతాను. నా తండ్రి గారు మహాత్ముడు, ఆయన పరమభక్తి తత్పరుడు, పెద్దవారు అయిపోయారు, పాపం ఏదో ఆ పక్కన్న శివాలయానికి ఒకదానికే వెళ్ళగలరు, ఆయన శివాలయానికి ఎడుతూ ఉంటారు. ఎవరో కనపడి అయా శివరాత్రికి మీరేమైనా చందా ఇస్తే బాగుంటుంది, పెద్దవారు ముందు మీ చేత్తో పుచ్చుకుందామని అన్నారు. ఆయన 10 రూపాయలు రాసి మా అబ్బాయి దగ్గర పుచ్చుకోండి అన్నారు. ఇప్పుడు మా నాన్నగారి పెన్షన్ అంతా నేనే వాడుకుని మా నాన్నగారు 10 రూపాయలు వ్రాస్తే మీకు తలకాయ లేదా, పెద్ద ఆయన ఇష్టం వచ్చినట్టు రాస్తాడు, ఎవడిస్తాడయా 10 రూపాయలు అని నేను అడిగాను అనుకోండి, మా నాన్నగారిని నిందిస్తారా నన్ను నిందిస్తారా? దుర్మార్గుడైన కొడుకు, ఎంత మహానుభావుడు రా ఆయన, ఎంత పరమ పవిత్రమైన జీవితం రా. 10 రూపాయలు రాసి కొడుకు దగ్గర చందా పుచ్చుకోమంటే 10 రూపాయల కోసం ముఖం చూసుకుంటున్నాడు అంటారు. అందులో ఎవరో ఒకడేమంటాడు, ఆ రసీదు కొట్టేస్తానన్నారు అనుకోండి, చిచా అంత పెద్ద ఆయన పేరు కొట్టేయకండి రా, మనందరం కొడుకులం కావా, నేను ఇస్తాను 10 రూపాయలు అంటాడు. ఇప్పుడు ఏమైంది, తండ్రి గౌరవం నిలబెట్టడం ఎవరి కర్తవ్యం? కొడుకు కర్తవ్యం. ఋషి గౌరవం నిలబెట్టడం ఎవరి కర్తవ్యం? కొడుకులుగా మన కర్తవ్యం. ఋషి గౌరవాన్ని మనమే నిలబెట్టకపోతే, ఋషిప్రోక్తమైన వాంగ్మయానికి మనమే గౌరవం ఇవ్వకపోతే ఎవరిది తప్పు? ఋషిదా తప్పు, మనదా తప్పు? మనది తప్పు. మనం ఇవ్వాలి ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయానికి ఆ గౌరవం ఇవ్వాలి, దానికోసం తాపత్రయపడాలి, దాన్ని రక్షించాలి, దాన్ని కొనసాగించాలి, దాన్ని తెచ్చుకోవాలి, దాన్ని చదువుకోవాలి, ఆ పుస్తకాలు ఇంట్లో పెట్టుకోవాలి. కాబట్టి ఋషి రుణం తీర్చుకోవాలి. కలియుగంలో ఏమవుతుందంటే ఋషుల కొరకు గౌరవం ఉండదమ్మా, ఋషుల గురించి తాపత్రయపడేవాడు ఉండడు, ఋషుల గౌరవాన్ని నిలబెట్టాలనేటటువంటి మనస్సున్న వాళ్ళు ఉండరు. అసలు ఋషిప్రోక్తమైన వాంగ్మయాన్ని తెచ్చి ఇంట్లో పెట్టి చదువుదాం అనేటటువంటి ఆసక్తి కూడా ఉండదు. అందుకే దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, తండ్రికి తద్దినం పెట్టరా అంటే తండ్రి ఎప్పుడు చనిపోయాడో ఆ రోజు తిథి కూడా వాడికి జ్ఞాపకం ఉండదు. అయ్యో కని పెంచి పెద్ద చేసి అన్ని ఆశలు పెట్టుకుని నేను పుట్టినప్పుడు ఎంత పరవశించిపోయారో, నన్ను ఎత్తుకుని ఎంత ఆనందపడిపోయారో, నేను వృద్ధిలోకి రావాలని ఎంత కోరుకున్నారో, తనకి పెద్ద అనారోగ్యం వస్తే వైద్యం చేయించుకుంటే నాకేం మిగలదని, తాను వైద్యం కూడా చేయించుకోకుండా బ్రతికి నేనేం చెయ్యాలి, పెద్దవాణ్ణని శరీరం వదిలిపెట్టారో, అటువంటి తండ్రి పేరు చెప్పి తండ్రి శరీరం విడిచిపెట్టిన రోజున తద్దినం పెట్టాలనేటటువంటి స్పృహ కూడా ఉండదు. కన్న తల్లిదండ్రులకే వాడు గౌరవించాడు, కన్న తల్లిదండ్రులే గుర్తులేరు, నన్ను ఎలా జ్ఞాపకం పెట్టుకుంటాడు, నేను ఏం నమ్మి స్నేహం చేయని వాడితో. కాబట్టి పితృదేవతలకు అన్నం పెట్టరమ్మా, పితృదేవతలకు తద్దినాలు పెట్టరు. కాబట్టి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, ధీ అంటే బుద్ధి కలిగినటువంటి వాడు ఉంటాడు, వాడిది పాపం దేవతల యందు వాడికి ప్రీతి, ఋషుల యందు ప్రీతి, వాడు ఏదైనా చెప్పాడు అనుకోండి ఇబ్బంది వస్తుంది. వాడు ఇలా బ్రతుకుతానన్నాడు అనుకోండి, వద్దని చెప్పే వాళ్ళ సంఖ్య లోకంలో ఎక్కువైపోతుంది. అయ్యో తద్దినం పెట్టాలండి, ఏమిటి చాదస్తాం, ఉపవాసం ఏమిటి చాదస్తాం, అయ్యా మడిబట్ట ఎందుకండి మడిబట్ట చాదస్తాం, తీర్థయాత్రకు వెళ్ళాలి అప్పుడు ఎందుకు,
రామాయణం విందాం, ఇప్పుడు ఎందుకు రిటైర్ అయిపోయాక వినాలి? దంతం బుల్పడనప్పుడే, తనువు ఎందు ఆరుడియున్నప్పుడే, కాంతాసంగము రోయనప్పుడే, జరాక్రంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వలమీ పదంబుజబులం శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. కాబట్టి దేనికైనా సరే తర్వాత అయా అలా సంపాదించడం మర్యాద కాదు కదండి. అంటే ఇప్పుడు మడిగట్టు కూర్చుంటే ఎప్పుడు వస్తుందండి అవకాశం? వచ్చినప్పుడు సంపాదించాలి, కానీ దేనికి కూడా ఆచరణాత్మకమై ఉండదు. అందుకే బుద్ధి కలిగినటువంటి వాడు పవిత్రంగా బ్రతకడం, రాళ్ల దెబ్బలు తినకుండా బ్రతకడం సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, నానావర్ణాశ్రమములకు ధర్మం దేని మీద ఆధారపడుతుంది? వర్ణం మీద, ఆశ్రమం మీద ఆధారపడుతుంది. చాలామందిలో ఒక పొరపాటు ఆలోచన ఉంటుంది, వేదమంతా బ్రాహ్మణుల కోసం, సంధ్యావందనాది క్రియలు బ్రాహ్మణుల కోసం, వాళ్లే తరిస్తారనుకుంటారు. కానీ అలా వేదం అనలేదు. చాలా కష్టపడేవాడిని పట్టుకుని నువ్వు తెల్లవారకట్ట స్నానం చేసి ఈసార్లు గాయత్రి చేయరా అంటే అవతల వాన పడుతుంటే వాడు పొలానికి ఎప్పుడు పెడతాడు? వాడు ఇక్కడ గాయత్రి చేస్తూ కూర్చుంటే నీకు అన్నం ఎవడు పెడతాడు? అందుకే అంది, వాడు చెయ్యక్కర్లేదు గాయత్రి, వాడి కోసం నువ్వు చెయ్యి. వాడు తెచ్చిన అన్నం నువ్వు తింటున్నావు, సూర్యభగవానుడి వైపుకి తిరిగి ఆయన ఒక నమస్కారం చేస్తే చాలు, ఆయన గాయత్రి చేసినట్టే. సంధ్యావందనం చేసిన వాడు భగవంతుడికి దగ్గరగా వెళ్ళిపోతాడని, సంధ్యావందనం చేసే అధికారం లేని స్థితిలో పుట్టినవాడు భగవంతుడికి దూరంగా ఉండిపోతాడని ఎప్పుడూ అనుకోకూడదు. మీరు సభాపర్వం చదవండి, ఎవరెవరు ఏ వర్ణం వాళ్ళు ఏ ధర్మాన్ని ఆశ్రయించాలో అది ఆశ్రయిస్తే ఏ స్థితిని చేరాలో ఆ స్థితికి చేరిపోయారు. ధర్మవ్యాధుడు మాంసం అమ్ముతూ ధర్మాన్ని చెప్పలేదు, ఆయన కులవృత్తి చేస్తూ ఆయన చెయ్యవలసిన ధర్మాన్ని చేసి నేను బాగా తపస్సు చేశాననుకున్న ఒక బ్రాహ్మణుడి అహంకారం తీసి ధర్మబోధ చేశాడు. అది ఈ దేశం యొక్క గొప్పతనం. కాబట్టి నానావర్ణాశ్రమములకు ఎవడు ఎలా ఉండాలో అలా ఉండనివ్వరు. ఓ పిల్లవాడు ఉపనయనం చేయాలి, బ్రహ్మచారి. అసలు మొట్టమొదట ఉపనయనం చేసింది ఎందుకు? సంధ్యావందనం చేయాలి. వాడు సంధ్యావందనం నేర్పండి అన్నాం అనుకోండి, ప్రాయశ్చిత్తార్థపూర్వక సంధ్యావందనం నేర్పుతాడు. ఎందుకు ప్రాయశ్చిత్తం వాడికి? వాడికి ఏం పనుంది అసలు ప్రాయశ్చిత్తం నేర్పవలసిన అవసరం ఏమిటి? నువ్వు ఇప్పుడు చెయ్యాలంతే. ఎప్పుడు నేర్పాలి వాడికి మళ్ళీ ప్రాయశ్చిత్తంతో? వాడికి ఒంట్లో బాగుండక జ్వరం వచ్చి లేవలేకపోతే పోన్లేరా ఏడింటికి లేచైనా నువ్వు ఇలా చెయ్యొచ్చు, విభూతి చల్లుకోవచ్చు అని అప్పుడు చెప్పాలి. ముందే నాలుగు మాటలు ఇవ్వడం చెప్తే వాడు ఎప్పుడూ మూడు మాటలు ఇవ్వడం. ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఏం చెయ్యాలో దాన్ని ప్రోత్సహించరు, ఉపనయనం చేస్తారు. సంధ్యావందనం అక్కర్లేదు. ఉపనయనం దేనికి? పెళ్లి చేసుకోవడానికి అర్హత. అందుకని పెళ్లికి ముందు ఉపనయనం. పైగా ఇంకో చిత్రమైన విషయం అదేమిటండి అలా అంటే, మా ఇంట్లో ఇలాగే అచ్చొచ్చిందండి అంటారు. అలా అచ్చి రావడానికి అంటే నీకు అలా చేస్తే ఎందుకు వచ్చిన కూడా మళ్ళీ సంధ్యావందనం చేయాలన్న బెంగుందని చెప్పు. కాబట్టి అసలు ఏ వర్ణమునందు, ఏ ఆశ్రమమునందు ఎవడు ఏం చెయ్యాలో అని చేసేవాడు ఉండడు. ఇక అలా అని లేరని అనుకోకండి. మొన్ననే కృష్ణాతీరం విజయవాడ దగ్గర నుంచి నా దగ్గరికి రామచంద్ర స్వామయాదులు గారని, ఆయన వాళ్ళ అబ్బాయి లక్ష్మీనారాయణ యాదులు గారు వచ్చారు. ఇప్పుడో తెల్లవారుజామున సంధ్యావందనం చేసుకుని మహాత్ములు బయలుదేరి పౌర్ణమి తిథి నాడు మా ఇంటికి వస్తున్నారు. వస్తూ వస్తూ గోదావరి నది కనపడింది. అమ్మో గోదావరి స్నానం చెయ్యొద్దు అని ఇద్దరు వెళ్ళి స్నానం చేశారు. మా ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళు 9 అయింది. 9 గంటలకు మా ఇంటికి వస్తే అయ్యో నీరస పడిపోయి ఉంటారండి, ఎప్పుడు తెల్లవారుజామున విజయవాడలో బయలుదేరారు, కాస్త పళ్ళరసం తాగండి అన్నాను. అంటే వాళ్ళిద్దరు అన్నారు, అయ్యా తెలిసి బయలుదేరేమో తెలియక బయలుదేరేమో, మీ దగ్గరికి పౌర్ణమి నాడు బయలుదేరాము, ఇవాళ పర్వం కదూ, కాకినాడ వచ్చాం కదూ, మాకు విజయవాడలో సముద్రం లేదు, కాకినాడకి సముద్రం ఉంది, పర్వం కాబట్టి సముద్ర స్నానం చేయించి ఇవాళ సముద్ర స్నానం చేసి వెళ్ళిపోతాం. సముద్ర స్నానం చేయాలంటే ముందే పళ్ళరసం తాగితే ఎలా తీసుకుంటాం? కానీ మీరిచ్చింది వద్దని మేము అనం, మీరిచ్చింది మేము పుచ్చుకుంటాం. కొంచెం ఏదైనా పాత్రలో పోసి ఇచ్చేస్తే సముద్ర స్నానం అయిపోయాక తాగి విజయవాడ వెళ్ళిపోతా ఉన్నారు. అయ్యా పోనీ వచ్చి దేవతార్చన చేసి వెళ్ళొచ్చుగా, భోజనం చేసి వైశ్వేదేవం చెయ్యాలి కదండి, ఇంటికి వెళ్ళి అగ్నిహోత్రం చేస్తే కానీ అన్నం తినడానికి లేదు, అందుకని వెళ్ళిపోతాం విజయవాడని.
నేను నాకు తెలిసిన పెద్ద మనిషిని ఒక ఆయన్ని ఇచ్చి పంపిస్తే సముద్ర స్నానం చేసి అప్పుడు ఆ పళ్ళరసం తాగి వెళ్ళిపోయారు. లేరనుకోకండి, ఉన్నారు మహాత్ములు, అందుకు పడుతున్నాయి వర్షాలు ఇంకా. కాబట్టి ఇంకా కలియుగం పూర్తిగా కలి పురుషుడి యొక్క ప్రభావం ప్రారంభం కాలేదు, అసలు మొదలైతేనే ఇలా ఉంది. ఆయన విజృంభిస్తే ఎలా ఉంటుందో చూడండి ఇంకా. కాబట్టి నానావర్ణాశ్రమములకును, అది కాక గోవులకును. అసలు ఆవు ఉత్కృష్ట ప్రాణి. అసలు ఆవు అనేటటువంటిది లేదనుకోండి, సనాతన ధర్మం అనేటటువంటిది ఇక ఉండదు. ఎందుకంటే గోబ్రాహ్మణిభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. బ్రాహ్మణుడు బాగుండాలని లేదు, గోవు బాగుండాలన్నారు ముందు. ఎందుకని? మంత్రభాగం వచ్చిన బ్రాహ్మణుడు ఉన్నాడు, యజ్ఞం చెయ్యాలి, పంచగవ్యాలు కావాలి, ఆవు పాలు ఉండాలి, ఆవు పాలలోంచి వచ్చిన పెరుగు ఉండాలి, అందులోంచి వచ్చిన నెయ్యి ఉండాలి, భూమిని శుద్ధి చేయడానికి గోమయం ఉండాలి. ఈ మూడిటిలోకి గోమూత్రాన్ని గోమయాన్ని కలిపి పంచగవ్యం తయారు చేసి పంచగవ్య ప్రాసనం చేయించాలి. గోవు లేదు, భూశుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఎలా యజ్ఞం చేస్తావు? చెయ్యలేవు. ఆ గోవుని రక్షించుకోవడం సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం. కాబట్టి ఆ గోవు కాపాడబడాలి. కానీ ఏ విధమైనటువంటి అనుమానము లేకుండా గోవులు విపరీతమైనటువంటి బాధకి గురైపోతుంటాయి. గోవుని రక్షిద్దామనేటటువంటి వాళ్ళు లోకంలో తక్కువైపోతారు. కాబట్టి నానావర్ణాశ్రమములకును గోవులకును బాధ ఎనచు కుందెదనగా. అయితే ఇక్కడ ఓ ప్రశ్న ఇచ్చు, గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం అన్నారు, మిగిలిన వాళ్ళు ఏమైపోయినా అక్కర్లేదా వేదానికి? అవి కాదు. గోవుంది, గోమయంతో అలికి పంచగవ్యాలు పట్టుకుని ఆవు నెయ్యి పట్టుకుని మంత్రాలతో యజ్ఞం చేసే బ్రాహ్మణుడు ఒకడున్నాడు. ఇప్పుడు ఆయన ఎవరి కొరకు చెయ్యాలి? లోకశాంతి కొరకు చెయ్యాలి. ఇప్పుడు ఆ రెండూ ఉంటే లోకమునకు ఉపద్రవములు వచ్చినా కాపాడడానికి వైదిక మార్గం నిలబడుతుంది. వీళ్ళిద్దరూ సక్రమంగా ఉంటే లోకమంతా బాగుంటుందన్న ఉద్దేశ్యంతో శాంతి మంత్రంలో గోబ్రాహ్మణిభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. ఎవరో కొంతమంది బాగుండాలని ఎప్పుడూ అనరు శాస్త్రంలో. కాబట్టి అటువంటి గోవులకు బాధ ఎనచు కుందెదననగా. అటువంటి ఆశ్రమాలన్నీ కూడా దెబ్బతింటాయి, అటువంటి వస్తువులన్నీ పాడైపోతాయి. కలియుగంలో ఉండేటటువంటి ప్రభావం అలా ఉంటుంది. కాబట్టి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నాకు, నీకు, నానావర్ణాశ్రమములకు, ధీయుతులకు, గోవులకును బాధ ఎనచు కుందెదననగా. నాకు నీకు అంటే, నాకు అంటే భూమికి, భూదేవతకి చాలా బాధ కలుగుతుంది. భూదేవతకి బాధ ఎందుకు కలుగుతుంది అంటే, భూమికి బాధ కలగడానికి కారణం భగవంతుడు చెప్పినట్టుగా బ్రతకనటువంటి వాళ్ళు ఎక్కువైపోవడం చూసి భూమి బాధపడుతుంది. ఆ కృతజ్ఞత చూసి భూమి తట్టుకోలేదు. నీకు అంటే ధర్మానికి, ధర్మాన్ని పట్టుకునేవాడు ఉండడు, ధర్మాన్ని ఆచరించేవాడు ఉండడు, ధర్మస్వరూపాన్ని గౌరవించేవాళ్ళు తగ్గిపోతారు. అందుకని బాధపడుతున్నానయ్యా, నీ మూడు కాళ్ళు నీకు మూడు కాళ్ళు లేక ఒక కాలుతో ఉన్నావని, నీ దగ్గర ఇప్పుడు ధర్మమునకు ఉండవలసిన నాలుగు పాదములు లేకుండా పోయాయని నేను బాధపడుతున్నాను. కాబట్టి కలియుగం ప్రవేశిస్తే ఇంత దారుణంగా ఉంటుందని నా బాధ. ఇంకా రాబోవు కాలం ఎలా ఉంటుందో, ఎంత భయంకరమైనటువంటి పాపకర్మలు లోకంలో జరుగుతాయో అందుకు ఏడుస్తున్నానయ్యా అంది. ఈలోగా కలిపురుషుడు ఎక్కడి నుంచో రాని వచ్చాడు. చూస్తున్నాడు పరీక్షిణ్ మహారాజు గారు ప్రవేశించాడు. భూమి, ధర్మము, కలిపురుషుడు గురించి కలియుగం వస్తే ఎలా ఉంటుందో దాని గురించి చెప్పుకుంటున్నటువంటి మాటలు వింటున్నాడు పరీక్షిత్. వచ్చాడు ఎక్కడి నుంచో, కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు జంఘాలుండొక్కడు శుద్ధుడు ఆసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నీలంకూలగ తన్యబంతి చెలగా నిర్ఘాత పాదాహతిన్. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గౌరాజమున్, కైలాస పర్వతం ఎలా ఉంటుందో అలా మెరిసిపోతున్నటువంటి తెల్లటి ఆ ధర్మస్వరూపమైనటువంటి వృషభాన్ని ఎక్కడి నుంచో వచ్చాడు కలిపురుషుడు. నిజానికి ఆయన రాజు కాడు, కానీ రాజ లాంఛనములన్నీ ధరించాడు, తానే రాజైనట్టుగా నిలబడ్డాడు. అక్కడ నిలబడి పెద్ద పెద్ద పిక్కలు కలిగినటువంటి వాడు,
కాలక్రోధుడు, విపరీతమైనటువంటి కోపస్వభావం ఉన్నవాడు, దండహస్తుడు, చేతిలో కర్ర పట్టుకున్నవాడు ఎగిరి ఒక్క తన్ను తన్నాడు ఆ ఎద్దుని. ఆ ఎద్దు కింద పడిపోయి మలమూత్రములు విసర్జించి అంబా నరిచింది. దాన్ని తన్నాడు, అది కింద పడిపోయింది నిస్పృహతో. ఆ ఆవు ఏడుస్తూ దగ్గరికి వస్తోంది, ఎగిరి ఆవుని కూడా తన్నాడు. మలమూత్రములు విసర్జించి ఆవు కూడా కింద పడిపోయింది. చూశాడు పరీక్షణ్ మహారాజు, గబగబా దగ్గరికి వచ్చాడు. ఆ కలిపురుషుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకుని ప్రశ్న వేశాడు, ఏమయ్యా వాచవి అయిన గడ్డి తిని వాహినిలందు జలంబు త్రాగగా నీ చరణంబులెవ్వడిటి నిర్దలితంబుగ చేసే వాడు తా కేచరుడైన వాని మణికీలిత భూషణయుక్త బాహులం వేచని త్రుంచివైచు వినువీధికి మేగిన నెలడాగినం అన్నాడు. ఆ ఆవుని ఎద్దుని చూసి, మీరేమిటి చేసింది అపకారం లోకానికి, వాచవి అయిన గడ్డి తిని ఎవ్వడికీ అక్కర్లేని గడ్డి మీరు తింటున్నారు. గడ్డి తిన్నటువంటి ఎద్దు నాగలికి కట్టి దున్నితే ఏరువాక పౌర్ణమి అని ఎద్దుకి పూజ చేస్తారు. ఎద్దుకి పూజ చేసి అలాగే శ్రావణ మాసంలో మళ్ళీ చిట్ట చివరి రోజు దగ్గరికి వచ్చేటప్పటికి వృషభ పూజ, మళ్ళీ పోలామావాస్య, పోలామావాస్య కాదు కందమొక్క పూజ ఆ రోజు కాదు, పోలామావాస్య అంటే వృషభ పూజ, వృషభ పూజ చేస్తారు. ఎందుకని, వృషభం యొక్క కంఠం మీద మెడ మీద నాగలి పెట్టి దున్నుతున్నప్పుడు దాని యొక్క డెక్కలలోంచి అమృత బిందువు పడుతుంది అని, ఆ పంట తిన్నటువంటి వాళ్ళకి నేత్ర సంబంధమైన వ్యాధులుండవు అని వేదం. కాబట్టి వృషభము అనుగ్రహిస్తోంది గడ్డి తిని, ఆవు గడ్డి తిని పాలిస్తోంది. బిడ్డలు తల్లి లేనటువంటి బిడ్డలు పాలు తాగుతున్నారు, తల్లి పాలు లేని పిల్లలు పాలు తాగుతున్నారు. అన్నిటినీ మించి పరమ రోగగ్రస్తమైన శరీరం ఉన్నవాళ్ళు పాలు తాగుతున్నారు, భగవదారాధనలో ఉన్నటువంటి వాళ్ళు పాలు తాగుతున్నారు. లోకంలో జంతువుల నుండి వచ్చేటటువంటి పాలు రజోగుణ తమోగుణాలని పెంచుతాయి, ఆవు నుంచి వచ్చేటటువంటి పాలు సత్వగుణాన్ని పెంచుతాయి. అందుకే సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా ఆవు పాలు తాగుతారు. ఇంత గొప్పదైనటువంటి ఆవు, సాక్షాత్ పరదేవతాస్వరూపమైనటువంటి ఆవు గడ్డి తిని ఎవరికీ పనికి రాకుండా ప్రవహిస్తున్నటువంటి మురుగుడు కాలవలలోని నీళ్లు తాగుతోంది. ఇక్కడ బ్రతకడానికి ఆ పాలు పట్టుకెళ్ళి అభిషేకం చేస్తే ఊర్ధ్వలోకాలు పొందడానికి, పాపము నశించడానికి కావలసినటువంటి విభూతిని మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆవుని ఎద్దుని తన్నినవాడెవరు? వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా నీ చరణంబులెవ్వడి నిర్దలితంబుగ చేసే వాడు తా కీచరుడైన వాని మణికీళిత భూషణయుక్త బాహులం వేచని తృచ్చివయ్యు. ఎవడు ఇలా కొట్టాడో మిమ్మల్ని, ఎవడు ఇలా పడగొట్టాడో, వాడు మణులతో కూడినటువంటి పెద్ద పెద్ద భుజకీర్తులను పెట్టుకుని ప్రకాశిస్తున్నటువంటి ఆకాశంలో తిరగగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవత అయినప్పటికీ కూడా వాడి భుజములు నరికేస్తారు. వాని మణికీళిత భూషణయుక్త బాహులం వేచని త్రుంచివేయుతు వినివీధికి నేగిన నెలదాగిన, వాడు ఆకాశంలోకి పారిపోని భూమిలో దూరిపోని విడిచిపెట్టను. వీడేనా అమ్మా ఈ అపకారం చేసినవాడు, ఎందుకు చేశావురా, నీ ఇంటికి వచ్చిందా, నిన్ను నీళ్ళు అడిగిందా, అన్నం పెట్టావా, నిన్ను పొడిచిందా, దేనికి దాన్ని తన్నావు, ఇప్పుడే నిన్ను సంహరిస్తున్నాను, చెయ్యకూడనటువంటి పని చేశావు అంటే మరి ధర్మం ఎందుకు చంపేయాలి దానికి అంటే, అది పరీక్షణ్ మహారాజు గారి యొక్క గొప్పతనం. శ్రీకృష్ణ భగవానుడి యొక్క మేనల్లుడి కుమారుడు, విశేషించి ధర్మరాజు గారి యొక్క పౌత్రుడు, ధర్మం చెప్పద్దు. ఆయన అన్నాడు, అమ్మా సాధువులకు జంతువులకు బాధలు కలిగించు కలుల భంజింపని రాజాధము ఆయు స్వర్గము శ్రీ ధనము వీటిపోవు నిశ్చయము తల్లి అన్నాడు. ఎందుకు వీణ్ణి చంపేస్తానంటున్నానో తెలుసా అమ్మా, లోకంలో ధర్మం ఒకటి ఉన్నది. ఏమిటి ఆ ధర్మం అంటే, సాధువులైనటువంటి జంతువులు కొన్ని ఉంటాయి, మీద పడిచేవి, కరిచేవి, ఇలాంటి వాటి ఇలాంటివి కావు, సాధువులకు జంతువులు. అవి కట్టేస్తే కట్టుకొయ్యని పడి ఉంటాయి, వదిలేస్తే ఎవ్వరికీ అక్కర్లేనివి తింటాయి, గడ్డి మొదలైనవి. ఇహము పరము కూడా ఇవ్వగలిగినవి, వాటికి నమస్కారం చేస్తే చాలు పరదేవతకు అందుతుంది. అటువంటి ప్రాణులమ్మా, అటువంటి సాధువులకు జంతువులను భంజించడి కలుల, వాటిని ఇబ్బంది పెట్టేటటువంటి కలులు ఉంటారే పాపాత్ములు, వాళ్ళని శిక్ష వెయ్యనటువంటి రాజు అధముడు.
అటువంటి అధముడైనటువంటి రాజుకి ఆయు శ్రీ ఆయుర్దాయం తగ్గిపోతుంది, ఐశ్వర్యం తగ్గిపోతుంది. ఈ రెండిటితో పాటు ఊర్ధ్వలోకవాసం ఇవ్వరు. కాబట్టి ఆయు శ్రీ ధనం స్వర్గము వీటిపోవు సిద్ధము తల్లి. అమ్మా, ఇది ఎవడు నిర్వహించడో అటువంటి రాజు ఆయుర్దాయాన్ని ధనాన్ని స్వర్గలోకాన్ని కూడా పోగొట్టుకుంటాడు. అందుకే సాధువులైనటువంటి మీ జోలికి వచ్చాడు కాబట్టి వీణ్ణి చంపేద్దాం అనుకుంటున్నాను, నేను దోషం చేయలేదమ్మా అని ఆయన అన్నాడు. అమ్మా, లోకంలో రాజు అనబడేటటువంటి వాడు కొన్ని ధర్మముల కోసం కూర్చుంటాడు సింహాసనం మీద. ఆ ధర్మాన్ని నిర్వహించినప్పుడు ప్రభువు సింహాసనం మీద కూర్చునేటటువంటి అర్హత ఉండదు. నాకు సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం పొందినటువంటి మహారాజుగా నాకు కొన్ని ధర్మాలున్నాయమ్మా. ఈ దుష్టజన నిగ్రహంబును శిష్టజన రక్షణంబును, దుష్టజనుల్ని నిగ్రహించాలి, శిష్టజనుల్ని మంచివాళ్ళని కాపాడాలి. ఈ రెండూ చెయ్యాలని నృపులకు స్రష్ట విధించనని పురాణ ద్రష్టలు చెప్పెదరు పరమ ధర్మము సాత్వి. పరమధర్మం అమ్మా ఇది మహారాజుకి ఎవరు చెప్పారంటావా? చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభంలో వేదంలో చెప్పాడు ఈ మాట. అందుకని దుష్ట పనులు చేస్తున్నటువంటి ఈ పురుషుణ్ణి నేను సంహరించాలి, అందుకని చంపేస్తాను. ఈయన చేసినటువంటి దోషానికి నేను చంపడం అధర్మం కాదు అని నేను నిర్ణయించుకున్న తర్వాతే ఈ పని చేస్తున్నాను. అంటే పరీక్షిత్తుకి ధర్మమునందు ఎంత అనురక్తి ఉందో చూడండి. అంటే కలిపురుషుడు గజ 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 వణికిపోయాడు పరీక్షిత్తుని చూసి. వణికిపోయి మొరపెట్టుకున్నాడు, మహారాజా, ఇప్పటికే నీ ధార్మికమైనటువంటి పరిపాలన వలన ప్రజలందరిలోనూ కూడా పుణ్యమునందు అనురక్తి ఉంది, శాస్త్రమునందు అనురక్తి ఉంది, ధర్మమునందు అనురక్తి ఉంది. నేను ప్రవేశించలేకపోతున్నాను రాజ్యం అంతటా, కలియుగం ప్రారంభమైంది, నేను అందరినీ ఆవహించాలి, అందరిలోకి వెళ్ళాలి. నువ్వు ధర్మబద్ధుడవై నన్ను అడ్డుకుంటున్నావు, న్యాయమా నన్ను చంపేస్తానండవు? ఇది కలియుగం కదా, నాకు అవకాశం ఇవ్వద్దా? కాబట్టి నేను అంతటా ప్రవేశించడానికి నాకు అధికారం కల్పించు. కాదంటావా? నువ్వు సింహాసనంలో కూర్చునున్నంతసేపు నేను అలా ఉండడం సాధ్యం కాదంటావా? నాకు కొన్ని స్థానాలు అడుగుతాను, ఆ స్థానాలు ఇయ్యి, అక్కడ ఉంటాను. లేదా నువ్వు చెప్పుకొని కొన్ని స్థానాలు, ఆ స్థానాల్లో ఉంటాను. అంటే పరీక్షిత్ ఆలోచించి అన్నాడు, ఇది కూడా ధర్మమే, యుగం కలియుగం, కాబట్టి ఇతన్ని సంహరించకూడదు, నాలుగు స్థానాలు ఇస్తాను, ఈ నాలుగు స్థానముల యందు నువ్వు యథేచ్ఛగా ఉండవచ్చు. అందులో మొట్టమొదటిది మద్యపానం. మద్యపానం ఎక్కడ చేస్తారో అక్కడ నువ్వు ఉండవచ్చు, ఎందుకంటే ఇక ఒంటి మీద తెలివి ఉండదు. ఎన్ని రకాల పాపాలు చేయడానికి సిద్ధపడిపోగలిగినంత ఉన్మత్తత దేని చేత కలుగుతుంది అంటే కలిపురుష ప్రభావం చేత కలుగుతుంది. అందుకని మద్యమునందు ఉండు. రెండవది హింస యందు ఉండు. హింస అంటే వేటాడడం. వేటాడడం అంటే కేవలం ప్రాణుల్ని చంపడం అని మీరు అనుకోకూడదు. అదే పనిగా పెట్టుకుని ఎవరినో బాధ పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. బాధ పెట్టే ప్రయత్నానికి హింస అంటారు. అందుకే వేట హింస పర్యాయ పదాలుగా వాడారు. హింసాస్థానమునందు ఉండు. మూడవది ఎక్కడెక్కడ జూదమాడతారో ఆ జూదమునందు ఉండు. ఆ జూదమాడిన చోట ఇక ఒళ్ళు తెలియదు, ఎన్ని అబద్ధాలైనా పుడతాయి అందులోంచి. ఎంత ఐశ్వర్యం పోతుండని పట్టించుకోరు. అందుకే మానాభిమానముల గురించి కూడా చూసుకోడు కాబట్టి జూదమాడుతున్న చోట ఉండు. నాలుగవది స్వేచ్ఛావిహరుడులైనటువంటి స్త్రీల యందుండు. అందరూ స్త్రీల గురించి మాట్లాడలేదు, ఎందుకంటే అసలు మహాపతివ్రతలైనటువంటి భక్త యందు ప్రేమ కలిగిన స్త్రీల వలననే నెలకి పడవలసిన మూడు వానల్లో ఒక వాన. ఆడవాళ్ళందరినీ ఘాటగట్టి అవమానించి ఎందుకు మాట్లాడతారు? అలా మాట్లాడరు. స్వేచ్ఛావిహరిణులు అంటే తమ సౌందర్యము పురుషుడి కామాన్ని రెచ్చగొట్టడానికి తప్ప, అది కూడా అమ్ముకోవడానికి ఒక వస్తువు తప్ప వేరొకటి కాదు. ఈ మాట ఎవరు వాడారు అంటే మహానుభావుడు ఆ బృహదశ్యుడు వాడాడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ. పరమేశ్వరుడిచ్చినటువంటి అందం కొంతమంది ఆడవాళ్ళకి ఎందుకు పనిచేస్తుంది అంటే మగవాళ్ళందరినీ పాడు చేయడానికి అంగడిలో వస్తువుగా అందాన్ని పెట్టి తిరిగి ఆడవాళ్ళు వస్తారు, వాళ్ళ వల్ల సమాజం భ్రష్టు పట్టేస్తుందని చెప్పాడు.
కాబట్టి స్వేచ్ఛావిహరుడులైనటువంటి స్త్రీలు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండు, నీకు 4 స్థానాలు ఇచ్చానన్నాడు. కలిపురుషుడు అన్నాడు, కాదు నాకు 8 స్థానాలు వచ్చాయి అన్నాడు. ఎలా వచ్చాయి? 4గా ఇచ్చాను, 8 ఎందుకు వచ్చాయన్నాడు. ఆ స్థానం కాదు, నేను అందులోకి వెళ్ళి కూర్చోగానే అందులోంచి ఒక గుణం వస్తుంది, అప్పుడు అది కూడా నా స్థానమే అవుతుంది. ఎలా? జూదం ఆడడానికి కూర్చుంటాడు, జూదంలో కలిపురుషుడు ఉంటాడు, అసత్యమన్న గుణం ఒకటి వస్తుంది అందులోంచి. ఎన్ని అబద్ధాలన్నా ఆడతాడు పేకాట కోసం. కాబట్టి జూదము అసత్యము రెండు స్థానములు నావే. అబద్ధం ఆడడం మొదలెట్టాడు, నాదే ఈ అబద్ధాలి జీవితం అవుతుంది. కాబట్టి జూదము నుండి అసత్యము కూడా నా స్థానమే. హింస వేటాడడం, ఆ హింస నుండి పగ అనబడేటటువంటి లక్షణం. వీడు వాణ్ణంటాడు, వాడు వీణ్ణంటాడు, ఇద్దరు అనుకోవడం ఆపరు. ఇక ఎప్పటికాగుతాయి పగలు? దానికి పరిష్కారం ఉంటుందా? హా, ఇక పరిష్కారం ఉండదు. అందుకే హింస ఎందు పగ, పగ నా స్థానం అవుతుంది. ఎంత దూరం అయినా వెళ్ళిపోతుంది అది. అందుకని 2వ స్థానం వచ్చింది హింసలోంచి. 3 మద్యపానం, దాని పక్కన అహంకారం. ఎంత మంచివాడో, 3 గుటకలు గుచ్చుకున్నాడో, ఏమిటో నోట్లోంచి ఎన్ని మాటలో, ఎక్కడలేని ధైర్యం. అసలు వాడెంతండంటాడంతే, మీరు ఎవరి పేరు చెప్పండి, దెబ్బే వాడెత్తండి, నేనే అంటాడు. అహంకారం. కాబట్టి మద్యపానం ఒక స్థానం నువ్వు ఇచ్చావు, అహంకారం ఒక స్థానం వచ్చింది నాది. 6 స్వేచ్ఛావిహరులైనటువంటి స్త్రీలు, వాళ్ళొక్కళ్లే కాదు, అలా వాళ్ళు కనపడినందుకు పాపం ఎవడి పని వాడు చేసుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళు అలా కనపడినందుకు కామం విశృంఖలత్వంతో పుట్టేస్తుంది. పుట్టేసి ఎంతోమంది సర్వనాశనం అయిపోతారు పురుషులు. కాబట్టి ధర్మబద్ధము కానటువంటి కామమునకు వేరొక స్థానం లభించింది నాకు స్వేచ్ఛావిహరుడులైన స్త్రీల వల్ల. కాబట్టి 8 మహారాజా, నువ్వు 4 ఇచ్చావు, 4 తమంత తాము నాకు వచ్చాయి, 8 నేను అడగలేదు. నేను నాకు కూడా అడగడానికి అవకాశమే, ఒక్క స్థానం నేను అడుగుతానిమ్మన్నాడు. మహారాజన్నవాడికి ఓ ధర్మం ఉంటుంది, తనని ఆశ్రయించిన వాడు అడిగితే కాదు పొమ్మనలేడు. ఏం కావాలన్నాడు? బంగారమునందు స్థానం ఇమ్మన్నాడు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనమని ఎవడు చెప్పాడు? అక్షయంగా పెరుగుతుంది కలి. అక్షయ తృతీయ నాడు బంగారం కాదు కొనవలసింది, అక్షయ తృతీయ నాడు ఇవ్వవలసింది జలభాండం. నీళ్లతో ఉన్న కుండ శుభ్రంగా 2 రోజులు ముందు కడిగి చల్లటి నీళ్లు పోసి, ఏలాల బంగగనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరిత హేమఘటేషు పూర్ణం అన్నట్టుగా అందులో లవంగాలు అవి వేసి సువాసనాభరితమైన నీళ్లతో కూడినటువంటి జలభాండాన్ని దానం చేస్తే అక్షయమై ఏ ప్రాణిగా తానున్నా కూడా నీళ్లకి లోటు ఉండదు. దాహం వేసినప్పుడు నీళ్లు దొరుకుతాయి, ఆ నీళ్లు దొరకపోవడం పెద్ద బాధ. ఆ రోజు చేసుకున్న పుణ్యం అక్షయం అవ్వాలి. బంగారం అక్షయం అయింది, కలిపురుషుడు కూడా అక్షయం అవుతాడు. ఎందుకు వచ్చింది అది నీకు? ఎవడు చెప్పిన మాట? కాబట్టి బంగారము నాకు స్థానమి. పరీక్షిత్ నవ్వి అన్నాడు, ఇచ్చాను తీసుకో అన్నాడు. మహారాజా, 4 8 అయ్యాయి, బంగారం వల్ల కూడా ఇంకో స్థానం వచ్చిందన్నాడు. నీకు బంగారం వల్ల ఏమొచ్చిందన్నాడు? వైరం. ఇద్దరూ ఒక ఉద్యోగమే చేస్తున్నారు, ఆవిడ ఎన్ని నగలో పెట్టుకుంటుంది, వాళ్ళ పుట్టింటి వారు ఇచ్చారని ఊరుకుంటారేమిటి, లోపలకొచ్చి ఎన్ని మాటలో, ఎలా సంపాదించాడనుకుంటున్నారు, ఈశ్వరుడు చూడడం అనుభవించే రోజు రాదు, ఎంత వైరమో. బంగారం ఒంటి నిండా పెట్టుకోవడమే శత్రుత్వానికి కారణం. ఆఖరికి ఆ బంగారం ఏం చేస్తుందంటే అకారణ శత్రుత్వం చేత ఏమైనా చేయించేస్తుంది. మెళ్ళో ఉన్న 2 గొలుసుల కోసం ప్రాణాలే తీసి లాక్కుపోతుండడం చూడటల్లా, ఆడదానికి ప్రాణం కన్నా గొప్పదైన మంగళసూత్రాలు కూడా ఏడుస్తున్నా లాగేస్తుండడం మనం చూడటల్లా, దేనికి ఆ వైరం? బంగారం ఉంది కాబట్టి వైరం. ఇప్పుడు పరీక్షిత్ ఇచ్చింది 1, పరీక్షిత్ తనంత తానిచ్చినవి 4, కలిపురుషుడు కోరితే ఇచ్చింది 1, అనుగుణంగా దానికి అనుషంగికంగా వచ్చినవి 5, మొత్తం 5 ఈ 5 కలిపి 10 స్థానాలు వచ్చాయి. ఈ 10 స్థానాలు అడ్డు పెట్టుకుని మొత్తం అందరిలోకి ప్రవేశించేశాడు. అది కలిపురుషుడు యొక్క గొప్పతనం. అంటే పరీక్షిత్ ఎన్నాళ్ళు ఉంటాడు పాపం శరీరంతో,
ఒకప్పుడు పరీక్షిత్తు కూడా శరీరం విడిచిపెట్టాడు. అప్పటికే కలిపురుషుడి యొక్క ఉద్ధతి పెరిగిపోయింది లోకంలో. ఇంతంతైవటుడు ఇంతై మరియు తానింతై అభో వీధిపై అంతై అన్నట్టుగా పెరిగిపోవడం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. ఏమండే ధర్మము అన్న మాట ఒకటి ఉంటే, మీరు ధర్మం ధర్మం అంటున్నారు కదా, రాజుకు అన్నిటికన్నా పెద్ద ధర్మం ఏది? ప్రజల్ని రక్షించడం. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్యావచనం కర్తుముద్యత అని రాముడు అన్నాడా లేడా? దేశ ప్రజల సంక్షేమం కోసం అవసరమైతే నేను పాపం భరిస్తాను, కాబట్టి కర్తవ్యమకృతం అకృతం వా లేదా పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం యేష ధర్మ సనాతనః అన్నాడు రాముడు. దానివల్ల నాకు పాతకమే రాని పాపమే రాని, ప్రజారక్షణ కోసం ఏదైనా చేయవలసిందే అన్నాడు. మరి ఇన్ని కోట్ల మంది ప్రజల్ని రక్షించడానికి నేను ఏమీ ఇవ్వను, ఈ పీక తీసేస్తానంటే ఇవాళ మీరు ఈ ఉపన్యాసం ఎందుకు, మేము వెండమెందుకు, హాయిగా అందరం కృతయుగంలో ఉన్నట్టే చక్కగా సంతోషంగా ఉందం కదా, అసలు పరీక్షిత్ ఎందుకు వదిలేశాడు కలిపురుషుణ్ణి? వదిలియకుండా పట్టుకోవచ్చు కదా కలిపురుషుణ్ణి, ఆయన శిరస్సు ఛేదించేస్తే గొడవ ఉండదుగా ఇంకా కలియుగంలో. అసలు కలిపురుషుడి యుగం అక్కడతో అయిపోయింది, వెంటనే మళ్ళీ కృతయుగం వచ్చేస్తుంది. ఎప్పుడో ఈ పాపాలన్నీ పెరిగి 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 పురుషుడు ఆయుర్దాయం 16 సంవత్సరాల వరకు వచ్చేసిన తరువాత ఎక్కడో కాశ్మీర దేశంలో శంబళా అన్న గ్రామంలో శ్రీ మహావిష్ణువు విష్ణుయశుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడికి కుమారుడిగా పుట్టి సంకల్ప మాత్రం చేత ధనుర్వేదాన్నంతటినీ పొంది పరమశివుడి చేత అనుగ్రహింపబడినటువంటి ఈ గుర్రం ఎక్కి దేశమంతటా తిరిగి సమస్తమైనటువంటి పాపులను జాతులను నశింపచేసి మళ్లీ యజ్ఞయాగాది క్రతువులకు వేదధర్మానికి ప్రాణం పోసి కృతయుగం ప్రారంభమయ్యేట్టు చేస్తాడు అని వ్యాసవాక్కు. వ్యాసవాక్కు తిరుగులేనిది, ఎందుకని వ్యాసో నారాయణ స్వయం, వ్యాసుడు సాక్షాత్తు నారాయణుడు అయినప్పుడు. మరి అసలు కలియుగం అక్కడితో అయిపోయేదిగా కలిపురుషుణ్ణి చంపేస్తే ఎందుకు వదిలేశాడు అంటే, ఇందులో తెలుసుకోవలసినటువంటి గొప్ప మర్మం ఒకటి ఉన్నది. చేసిన కాని పాపములు చెందవు కలియుగంలో ఉండేటటువంటి చాలా గొప్ప లక్షణాల్లో అదొకటి. చేయకపోయినన్ చేసదనన్న మాత్రమున వచ్చు కదా కలిలోన పుణ్యముల్. అసలు ఏదైనా పాపకార్యాన్ని చేస్తే ఫలితం ఇస్తుంది. చేయకుండా ఊరుకున్నాడు అనుకోండి, చేద్దాం అనుకున్నాడు కానీ చేయలేదు, దానికి ఫలితం ఉండదు. పుణ్యం ఉంది, చెయ్యలేదు చేస్తానన్నాడు. త్రికరణ శుద్ధిగా అనుకున్నాడు, ఏదో నోటి మాటగా కాదు అనుకున్నాడు, అబ్బా ఇది చెయ్యాలి ఇది చెయ్యాలనుకున్నాడు. కాశీ వెళ్ళలేదు జన్మాంతరంలో, రోజు అనుకునేవాడు అబ్బా కాశీ వెడితే ఆ కాశీలో ఆ గంగానది అక్కడ స్నానం చేస్తే విశ్వనాథుణ్ణి దర్శిస్తే విశాలాక్షిని సేవిస్తే అన్నపూర్ణమ్మని దర్శిస్తే కాలభైరవుడికి నమస్కరిస్తే నా జన్మ ధన్యం కదా, ఎప్పుడు ఎడతానో కాశీ, ఎప్పుడు 4 రూపాయలు కూడబెట్ట ఏదో ఖర్చు రాను, ఎప్పుడు ఎడతానో కాశీ ఎప్పుడు ఎడతానో కాశీ అనుకుంటూనే ఉన్నాడు. వాడు అలా బాధపడి త్రికరణ శుద్ధిగా కాశీ పట్టణానికి వెళ్ళాలని అనుకున్నప్పుడల్లా వాడు కాశీ వెళ్ళిపోయాడు. అందుకే చేసదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్. మోసము లేదు తంచు నృపముఖ్యుడు కాచ కలిన్. కలియుగంలో ఈ తేలిక మార్గం ఒకటి ఉంది. ప్రజలు త్రికరణ శుద్ధిగా సంకల్పం చేస్తే వాళ్ళకి పుణ్యం కూడా వస్తుంది, చెయ్యవలసిన అవసరం లేకుండానే పుణ్యం ఇస్తుంది కలియుగం. మరి అటువంటప్పుడు ఆ మంచి మాట ఒక్కటి, ఆ మంచి లక్షణం ఉన్నప్పుడు నేను ఎందుకు చంపేయాలి కలిని? దీని చేత తరించే వాళ్ళు ఉంటారుగా. మనసు మంచిదైతే, భగవద్భక్తి కలిగినదైతే బయటికి పేదవాడేమో కానీ మనసులో ఐశ్వర్యవంతుడేగా. సంకల్పం చేయడానికి దరిద్రం ఎక్కడుంది? సంకల్పం చెయ్యాలనుకున్నావు నువ్వు, బంగారంతో వజ్రాలు తొడిగినటువంటి ఒక పెద్ద కవచాన్ని ఆపాదమస్తకం చేయించి కంఠం నుంచి చేతులు పాదాల వరకు చేయించి వెంకటేశ్వర స్వామి వారికి నువ్వు నీ భార్య కలిసి వెళ్ళి ఇవ్వాలని మనసులో సంకల్పం చేసి మానసికంగా ఇచ్చావు, నువ్వు ఇచ్చేశావని ఈశ్వరుడు హేశాడు. అది ఎందుకు తీసేయాలి ఆ మార్గాన్ని? అందుకుని ఉంచుతాను కలిని అని
తుమ్మెద ఏం చేస్తుంది? తుమ్మెద పరమ సంతోషంగా వెళ్ళి పువ్వు మీద వాలుతుంది. వాలి పువ్వులో ఉండేటటువంటి మకరందాన్ని తాగుతుంది. మకరందాన్ని తాగుతుంది కా తప్ప పువ్వు రేకుని చింపడం కానీ, పువ్వుని తుంచడం కానీ, పువ్వుని కింద పడేయడం కానీ, తొక్కడం కానీ తుమ్మెచ్చేస్తుందా? చెయ్యదు. సారగ్రాహి అని పేరు. నేను కూడా ఈ కలిపురుషుడి వలన వచ్చేటటువంటి ఇంత గొప్ప ప్రయోజనాన్ని లోకానికి అందకుండా ఎందుకు చెయ్యాలి? అందుకుని వదిలిపెట్టేస్తున్నాను అని కలిపురుషుణ్ణి నిగ్రహించకుండా పరీక్షిత్తు విడిచిపెట్టాడు. లేకపోతే ఎందుకు విడిచిపెట్టకుండా ఉంటాడు? ఎందుకు విడిచిపెట్టేస్తాడు? కలిపురుషుణ్ణి అప్పుడే పరీక్షిత్తు చంపేయాలి. కానీ ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందంటే, అసలు కలిపురుషుడి వలన ఉండేటటువంటి ఉపయోగాన్ని తెలుసుకోకుండా మనసు నిండా కలిపురుషుడే చేరిపోయాడు అనుకోండి, అసలు పుణ్యకర్మ వైపు ఆలోచన ఎక్కడి నుంచి చేరుతుంది? అసలు వెళ్ళదు దాని గురించి ఆలోచన. అప్పుడు పాపము పెరుగుతుంది తప్ప పుణ్యము పెరిగేటటువంటి అవకాశం ఉండదు. అందుకే అంతటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు కూడా ఒకనకొకప్పుడు నదీ స్నానం చేసి పరమ సంతోషంతో చిండులేస్తూ అరిచాడు, కలిస్సాధుహు 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 అన్నాడు. కలియుగం గొప్పది, కలియుగం గొప్పది, కలియుగం గొప్పది అన్నాడు. శిష్యులు వెళ్ళి అడిగారు, కలియుగం ఎలా గొప్పదని అడిగారు. ఒరే, కలియుగంలో ఒక విశేషం ఉందిరా, అందుకే పరీక్షిత్తు చంపలేదు. త్రికరణ శుద్ధిగా మంచి పని చెయ్యాలని నువ్వు అనుకుంటే అది చెయ్యకపోయినా చేసేసినట్టుగా ఫలితం ఇస్తారు. తప్పు పని చేసిన తరువాత ఫలితం ఇస్తారు. కాబట్టి కలిపురుషుడి వలన బెంగలేదు. కలిపురుషుడు ఉన్నతికి కారకుడు. కానీ కలిపురుష ప్రభావానికి అడ్డుకట్ట వేసే సాధన అన్నది కలగలేదనుకోండి, అది లోపల మర్రి చెట్టు పెరిగినట్టు పెరుగుతుంది. ఒకసారి మర్రి చెట్టు పెరిగిపోయిందా, ఇక దాని కింద ఏ చెట్టు పెరగదు. అందుకే కలియుగ ప్రారంభమైన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత, ఒకనకొకప్పుడు నారద మహర్షి భూలోకానికి వచ్చారు. వచ్చి ఈ భూలోకం అంతటా తిరిగి తిన్నగా తండ్రి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి గుండెలు బాధేసుకున్నాడు. బాధేసుకుని, నాన్నగారు నాన్నగారు, ఏమిటండి ఆ కలియుగంలో లోకం అలా ఉంది, అక్కడ చూస్తే నాకు భయం వేసింది నాన్నగారు అన్నాడు. ఏమైందిరా అని అడిగాడు తండ్రి. అసలు నాన్నగారు, కమలాక్షుని పూజింపనొల్లక కామించి కమలాక్షితోడ కాలంబు గడుపువారు, రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు, శ్రీనాథునెన్నడు సేవింపనొల్లక శ్రీమంతునగుట కాంక్షించువారు, నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు, ముక్తి అను రెండు పల్ మాట ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై దుఃఖములు అనుభవించువారలై భూమండలంబున ప్రజలు పతితెలవుటకు ఏను చింతునో అబ్జగర్భ అన్నాడు. ఓ తండ్రి, నేను భూమి మీదకి వెళ్ళి చూశాను, అసలు కమలాక్షునేనాడు అర్చింపనొల్లక శ్రీ మహావిష్ణువు ఉన్నారు, పరమశివుడు స్వరూపం ఉంది, వాళ్ళని పూజ చేద్దాం అన్న ఆలోచన లేదు నాన్నగారు? అసలు పూజ చేయడు. పూజ అనేటటువంటి మాట ప్రధానంగా ఎవరికి అన్వయం అవుతుంది అంటే పురుషుడికి అన్వయం అవుతుంది. ఎందుచేత అంటే ధర్మపత్ని సమేతస్య అని కల్పం. అంటే మా ఆవిడతో కలిపి నా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఎవరు చేయమని పూజ? మగవాడు చెయ్యాలని. మా ఆవిడ పూజ చేసుకుంటుందండి, మా ఆవిడ గుడికెడుతుందండి, నేనేమీ చేయనండి అంటే ఏమిటి దాని అర్థం? కమలాక్షునేనాడు సేవి అర్చింపనొల్లక కామించి కమలాక్షితో కాలంబు గడుపువాడు. భార్యతో ముచ్చట్లకి మురిపేలకి అనంతం, అంతకన్నా ఇక వ్యాఖ్యానం అక్కర్లేదు దానికి. కామించి కమలాక్షితో పొద్దు గడుపువాడు, రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువాడు. అరే, ఐశ్వర్యానికి కారకుడు, మోక్షానికి కారకుడు పరమేశ్వరుడురా, భగవంతుణ్ణి అర్చన చేద్దాం, కనీసం ఒక్క మారేడు దళం వేద్దాం, ఒక్క తులసి దళం వేద్దాం. ఏకేన తులసి మాత్ర దళేనా పినరోత్తమ పూజయేత్ భక్తిభావేన తమ్రక్షామీతి మత్పణ అంటాడు వెంకటేశ్వరుడు. ఒక్క తులసి దళం చాలరా, నా పాదాల మీద వేస్తే మురిసిపోతానన్నాడు. అసలు భగవంతుణ్ణి అర్చిద్దామని అనుకోడు. రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు. విష్ణు సహస్రనామ స్తోత్రం వచ్చా అండి నోటికి అని అడిగారు అనుకోండి, 60 ఏళ్ళు వచ్చినారు,
నేను ఒకసారి ఒక విషయం చూసి తెల్లబోయా. ఒక ఆయన చక్క విభూతి బొట్టు అన్నీ పెట్టుకుని వచ్చారు. నేను కళ్ళజోడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన కళ్ళజోడు డాక్టర్ గారి దగ్గర ఒకరికన్నా ఎక్కువ మంది ఉంటారు. అప్పటిదాకా పరీక్ష చేసేసి ఇక అద్దాలు రాస్తూ రెండో వాడిని పిలిచేస్తారు. కూర్చున్నాను. ఆయన విష్ణు సహస్రనామం పుస్తకం ఇచ్చి ఏది చదవండి అన్నారు. ఆయన విశ్వం అనేదో అంటున్నాడు. బాగా కనపట్టలేదా అండి అని ఇంకో అర్థం ఇచ్చాడు. మళ్ళీ విశ్వం అంటున్నాడు. ఇది చూడండి అన్నాడు. ఏ డి ఎఫ్ ఎల్ బాగా చెప్పేశాడు. ఆయనకు వచ్చే తెల్లబోయి తెలుగు అంత బాగా రాదా అండి అన్నాడు. ఇది ఏమిటండి అన్నాడు ఆయన. ఇది విష్ణు సహస్రం అండి అన్నారు డాక్టర్ గారు. ఏమి నేను ఎప్పుడు చదవలేదండి అది. అంటే వాళ్ళ ఆవిడ మాత్రం అద్భుతంగా చదువుతుంది, వీడి చదవడం. వాళ్ళ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పొగడమనండి. గంటలు గంటలు మీ అంత గొప్ప ఆఫీసర్ ఎవడున్నాడు సార్, ఎంత బారాస్తారు సార్ నోటీస్, అసలు క్యాలిబర్ అంటే మీదే సార్, ఎంత పొగుడుతాడో. ఏ కాలమునందు కూడా మాయ కప్పి ఉంటాడు తప్ప భగవంతుడి వైపుకి అనురక్తము కాదు మనస్సు అన్ని అవస్థల యందు. ఇదే శంకర భగవత్పాదులు చెప్తూ, బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపిన సక్త అన్న. జీవుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ, నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలం చెక్కి నాకవకాశం విషుమంతలేకపడి తిన్హా కష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్లె చాలుడికగా నాకా గర్భమాసంబు నివసింపన్ పనితీర్చి కావుమికనన్ నీ సకృపన్ శంకరా అని అడుగుతాడు. కపిలగీతలో చెప్తారు, భాగవతంలో, తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి లోపల శరీరం పెరిగిపోతుంటే అమ్మ కడుపులో పట్టకపోతే, కటిక చీకట్లో కళ్ళు కనపడకపోతే, అమ్మ తినకూడని పదార్థం ఏదైనా తినేస్తే లోపల వేడి చేసి దగ్గొచ్చేసి అక్కడే మూత్ర విసర్జన మల విసర్జన చేస్తే అందులోంచి పుట్టినటువంటి సూక్ష్మమైన క్రిములు కోమలమైన శరీరాన్ని కురికేస్తుంటే బాధపడి లోపల ఉండలేక కాళ్ళు చేతులు కడపలేక గర్భస్థ నరకాన్ని అనుభవించి పరమేశ్వరుణ్ణి అడుగుతాడు. ఈశ్వరా బయటికి తోసేవయ్యా, పుణ్యం చేసుకుంటాను, ఇంకోసారి రానమ్మ కడుపులోకి అంటాడు. ప్రసూతి వాయువై తోసేస్తాడు. ఏది మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలముర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. పుట్టినదాదిగా మలం మూత్రం అందులో పడిపోయి దాన్ని పిసికేసి అదే నోట్లో పెట్టేసుకుని ఈగలు వాలుతుంటే కడుపులో నిప్పిగా ఉండి జీర్ణం కాకపోతే పాలు తాగబుద్ధి ఇకపోతే ఆకలేస్తోందనుకుని అమ్మ ఇంకా పాలిచ్చేస్తుంటే అవి గుటక వేయకపోతే పక్క నుంచి కారిపోతే ఆ పాల కోసం వచ్చినటువంటి చీమ ఇక్కడి నుంచి మెల్లిగా చెవిలోకి వెళ్ళిపోతే చెవి కుట్టేస్తుంటే చెప్పడం చేత కాక ఏడుస్తుంటే అమ్మొచ్చి మళ్ళీ పాలిచ్చేస్తుంటే అమ్మా ఎన్ని బాధలు పడ్డానో శంకరా, అప్పుడు నీ పేరు గుర్తొచ్చిందా? అప్పుడు మాయే. మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలముర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. పోనీ కాస్త నోటంట మాట వచ్చిందో, పుస్తకం బలపం పలకా పట్టుకుని వెళ్ళాను అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఆ విద్యార్థి దశ వచ్చేటప్పటికీ ఏదో ఆ బడికి వెళ్ళడం, ఆ పాఠాలు చదువుకోవడం, లీలానాటక సూత్ర కీల పఠనా వీనుండనై బుద్ధిజిన్ బాలప్రాయము నిధు చింత నిరుగన్ ప్రారంభమా శంకర. ఆ చిన్నతనమంతా స్కూల్కి వెళ్ళడం, ఏదో పిల్లలతో ఆడుకోవడం, ఆ చదువుకోవడం, పాట పాడుకోవడం, ఆ పిల్లలతో కలిసి నృత్యం చేయడం, అలా అయిపోయింది. ఒంటికి ఓపికొచ్చింది, నాలుగు విషయాలు తెలిసాయంటే, యవ్వనమంకురించగనిమది అన్యుల నిట్టులను ఆశ్రయించుటో పరమ పావనమూర్తులంచు పరిపాలకులను తీయించుటెట్టులో జీవికి విత్తమే భువిని జీవనమంచు అదెట్లు కూర్చుటో ఎయ్యది ఏది దారి అని ఎంచుచు పుచ్చితి నయ్య శంకర. యవ్వనం వచ్చిన దగ్గర నుంచి నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి కదండి, ఎవరి దగ్గరికి వెడితే డబ్బులు ఎక్కువ వస్తాయి అని వాడి దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి అదే పనిగా పరమపావనమూర్తులంచు పరిపాలకులను నుతియించుటెట్టులో అదే పనిగా అధికారిని పొగడ్డమే పొగడ్డం. ఏ అధికారి రానివ్వండి పొగిడి ఆయన దగ్గరికి చేరిపోతూ ఉండడు. ఇందులో ఒక్క పొగట్ట ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక్క నామం ప్రీతితో వాడి జన్మ మొత్తం మీద పరమేశ్వరుడి దగ్గర చెప్పడం, మీ వంటి వారిని కాదు నాబోటి గారి గురించి. కాబట్టి పరిపాలకులను నుతియించుటెట్టులో ఎయ్యది ఏది దారి అని ఎంచుచుపుచ్చితి నయ్య శంకర అయిపోయింది.
ముసల్తనం వచ్చేనే వచ్చేసింది. వార్ధక్యం బులమోహమూర్ఖతలచే వాతాది రోగాలచే వ్యర్థం వైచెడు వాక్ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే అర్ధధ్యానముచే మహాభ్రమతచే హాస్య ప్రసంగాలచే స్వార్థంబై పరమార్థమై చెడు దురి స్వార్థ ప్రజల శంకర. వృద్ధాప్యం వచ్చింది దగ్గర నుంచి, అయ్యో ఇంక ఎప్పుడు శరీరం ఎంత చటుక్కుని వెళ్ళిపోవచ్చు, తీసిన ఊపిరి వదలపోయినా వెళ్ళిపోయాడు, వదిలిన ఊపిరి తీయపోయినా వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా మరి లోపల ఉన్న జీవుడికి పుణ్యం కట్టబెట్టుకోవాలి కదా, ఓ నామని చెప్పడం, ఓ చదువుకుందాం ఏమీ లేదు. ఇంకా 24 గంటలు వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే వ్యర్థం బై చెడు వాక్ప్రవాహములచే. 1986లోనే సర్వీసులో ఉన్నప్పుడండి అంటాడు. ఎందుకు ఎవడు అడిగాడు? అది అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడినాం. అర్ధజ్ఞానముచే సీనియర్ సిటిజన్కి ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్కడొస్తుందండి? దీని గురించి అల్లరి. పరమేశ్వరుడి గురించిన తాపత్రయం లేకుండా పోయిందే అంటే అది తప్పు అని నేను సిద్ధాంతీకరించట్లేదు. కేవలం అదొకటే ఉండి పరమేశ్వరుడి గురించిన స్పృహ లేకపోవడం తప్పని చెప్తున్నాను అంతే. కాబట్టి స్వార్థంబే పరమార్థమై చెడుతులి స్వార్థ ప్రజల శంకర. అయ్యయ్యో ఇలా అయిపోతోంది. ఆఖరికి కాయము వీడి జీవుడితి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు యక్షు నిజ నందన నందినులైన గాని కందోజిని భష్మముల్ తొలుత దుఃఖమహంబుని చొచ్చుపత్తియున్ కాయము వీడిరారు కథ చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఆఖరణ శరీరం విడిచిపెట్టి జీవుడు వెళ్ళిపోతుంటే వెనకతలు వచ్చేవాడు ఎవరు? గుమ్మం వరకు భార్య, కొరివి పెట్టేవరకో లోపల పెట్టేవరకో కొడుకు, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. చేసిన పుణ్యం ఏమైనా ఉంటే వెంటొస్తుంది, మిగిలింది ఏమీ లేదు, కిందే ఉండిపోతాయి. కింవానీన ధనీన వాజికరిభిప్రప్తేన రజ్జేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిద్దేహేన గేహేన కిం అంటారు శంకర భగవత్పాదులు. అలా కాబట్టి రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలువారు. కలియుగంలో వచ్చేటటువంటి పెద్ద సమస్య అంతా ఎక్కడుంటుందంటే ఒకణ్ణి మరిచిపోయి బతుకుతూ ఉంటాడు. ఎవరు వాడంటే కడుపున పుట్టిన బిడ్డలు గుర్తుంటారు, తల్లి తండ్రి గుర్తుండాలి, గురువుగారు గుర్తుండాలి, అన్నదమ్ములు గుర్తుండాలి, మంచిదే. వదిలిపెట్టేయమని మరిచిపోమ్మని ఎవరూ చెప్పరు. కానీ ఇంకొకడు కూడా ఉన్నాడు, వాడు జీవుడు, వాడు ఇవాళ ఈ తొడుగు తొడుక్కున్నాడు, అందుకుని ఇందులో ఉన్నాడు. కోటేశ్వరరావు అనబడే పేరుతో ఇందులో ఎన్నాళ్ళు ఉంటాడు? మా ఇల్లున్నన్నాళ్ళు ఇందులో ఉండడు. మా తాతగారు ముత్తాతగారు కట్టించిన ఇల్లు కూడా అలాగే ఉండొచ్చు, మా తాతలు దున్నిన పొలాలు అలాగే ఉండొచ్చు, కానీ ఈ తొడుగులో ఉన్నవాడు ఉండడు. వీడు వెళ్ళిపోతాడు ఒక రోజున చటుక్కుని. అవి ఎన్నాళ్ళుంటాయి అంటే నేను అమ్మే వరకు ఉంటాయి. ఇది ఎన్నాళ్ళు ఉంటుందంటే తెలియదు. ఇందులోంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళాలి. జాతస్య హిధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ, వెళ్ళిపోయినవాడు మళ్ళీ పుట్టాలి, ఇంకో దాంట్లోకి ఎడతాడు. భాగవతంలోనే చెప్తారు, బాగా ఆకులు తిన్నటువంటి గొంగళీ పురుగు ఒక ఆకు మించి పాకి ఇంకొక ఆకు మీదకి వెళ్ళేటప్పుడు ఒక ఆకు యొక్క చివరి భాగం దాకా వెళ్ళి తన తల పైకెత్తి మెల్లిగా అవతల ఆకు మీదకి ఊంచుకుని తన శరీరాన్నంతటినీ పాకుతూ జరుపుతూ యువతల ఆకు విడిచిపెట్టి అవతల ఆకు మీదకి చేరిపోయిన తరువాత యువతల ఆకు ఒక్కసారి ఇలా దూరంగా వెళ్ళిపోయినట్టు జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు దీన్ని వదిలిపెట్టేశాడు అనుకుని పంచభూతాల్లో కలిపేస్తారు. అప్పుడు అందులోకి వెళ్ళిపోయాడు జీవుడు. వెళ్ళిపోయిన తర్వాత మరి దాంట్లో ఆకలి ఉంటుందా? దాంట్లో దాహం ఉంటుందా? దానికి భయం ఉంటుందా? దానికి సుఖంగా ఉండాలని ఉంటుందా? దానికి ఒక భార్య ఉంటుంది పోషించాలా? దానికి ఒక పిల్లలు ఉంటారు వాళ్ళని పోషించాలా? అప్పుడు కావలసినవన్నీ నువ్వు చేసిన పుణ్యం ఉంటే వస్తాయి, లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి? వాడిని ఎందుకు వదిలేస్తావు? వాడి గురించి ఆలోచించాలి కదా. వాడి గురించి ఆలోచించాలంటే నా గురించి నేను ఆలోచించుకోవడం అని ఉద్ధరేణ ఆత్మనాత్మానం, నేను ఇలా ఇచ్చింది ఏదో అదొక్కటే నాతో వస్తుంది. నేను అమెరికా వెళ్ళాలనుకోండి, ఇక్కడ ఎంత డబ్బున్నా అక్కడికి బట్టి కడితే కప్పు కాఫీ ఇవ్వరు, డాలర్లుగా మార్చుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఉంది అంతా ఇచ్చేయమని శాస్త్రాలు చెప్పలేదు. కొంత పుణ్యకార్యం చెయ్యి, పాత్రత నిరిగి దానం చెయ్యి. నీ ఒంట్లో బలం ఉంది, ఈశ్వరుడి పల్లకి పట్టుకో. వినగలిగిన ఓపికంది, మంచి మాటలు విను. చదవగలిగిన ఓపికంది, రామాయణంలో 2 శ్లోకాలు చదువు ప్రతిరోజు. ఏమీ చెయ్యకపోతే సంపాదించిందంతా ఇందులో నువ్వు ఉన్నంత కాలం నాన్నగారండి, నాన్నగారండి, పెదనాన్నగారండి, పెరతండ్రి గారండి, మామయ్య గారండి, గురువు గారండి, అన్నయ్య గారండి, తమ్ముడు గారండి పిలిచేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి ఇందులోంచి ఊపిరి వెళ్ళిపోయింది, ఎవరొచ్చి ఏమని పిలిస్తే ఇది కదులుతుంది? ఇక కదలదు. ఎవరు ఎవరికి ఏమీ కాదు. అప్పుడు ఇందులో జీవుడు వెళ్ళిపోతాడు ఇంకో దాంట్లోకి.
అప్పుడు వీళ్ళందరూ పంచేసుకుంటారు, నువ్వేమైపోయావు? ఈ జీవుడు గురించి ఆలోచించాలి కదా. ఇది ఆలోచించాడరా కలియుగంలో? పిచ్చాడు అనుకుంటాడు, దాచుకుందాం, నాకు నాది కావాలి, అన్నీ నావి కావాలి. నావి కావాలి అంటే తేలిక మార్గం అంటే ఏమిటంటే ఇతరులకు ఇచ్చేయాలి. నేను ఉంచుకున్నది నా దగ్గర ఎక్కడ ఉంటుంది? ఇతరులకు ఇచ్చింది నాదవుతుంది, పుణ్యంగా మారి. కానీ ఇవ్వడు, కానీ సుఖంగా ఉండాలంటాడు. ఎలా కుదురుతుంది? తన విషయం తాను మరిచిపోయి బతికేస్తాడు. అందుకని నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు. అక్కర్లేని పాపాలు ఎన్నో చేసేస్తూ ఉంటాడు. ఒరే, ఇవన్నీ మళ్ళీ ఎవరు అనుభవిస్తారు? దానివల్ల డబ్బు వచ్చిందని ఆ డబ్బు పుచ్చుకున్నవాడు ఎవరో వాడేం అనుభవించడు, వాడికేం సంబంధం ఉండదు. చేసిన జీవుడు ఎవరో వాడి ఖాతాలోనే వేస్తారు, వాడే అనుభవించాలి మళ్ళీ. ఎంత కష్టం! ఎందుకు వచ్చిందిరా నాకు ఎల్లరి? అయ్యో, నీ గురించి నువ్వు ఆలోచించుకో. అది నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలువారు. అక్కడతో ఊరుకున్నాడా? ముక్తియను పల్కె ఎరుంగక. అసలు మోక్షం అన్నది ఒకటి ఉంది, మనుష్యుడు ఒక్కడే సాధించగలడన్న విషయమునందు స్పృహ లేదు. అనేకమైనటువంటి పాపకర్మలు చేసి ప్రజలు పతితులైపోతున్నారు నాన్నగారు. ఈయన చూచి దుఃఖితుడనై తినో అబ్జగర్భ. ఓ నాన్నగారు, బ్రహ్మ ఎంత బాధాకరంగా ఉందో కలియుగం. అసలు జీవుడి గురించి ఆలోచించుకున్నవాడు లేడు. అంటే అప్పుడు బెంగ పెట్టుకోకురా, శ్రీ మహావిష్ణువు కదిలి పెడుతున్నారు వెంకటేశ్వరుడిగా అన్నారు. కాబట్టి కలియుగంలో ఉండేటటువంటి ప్రధానమైన లక్షణం ఏమి అంటే, ఒకసారి మర్రి విత్తనం నేలలో పడితే తాను పెరిగిపోయిన తరువాత ఇక ఎవ్వరినీ ఎలా తన కింద పెరగనివ్వదో, తానే పెరుగుతుంది మర్రి. మర్రికున్న లక్షణం ఏమిటంటే ఊడలు దిప్పుతుంది, అలా పెరుగుతుంది కొమ్మ. అంత దూరం వెళ్ళాక విరిగిపోతుందేమో పోనీ అనుకుంటే ఏం విరగదు, అక్కడ ఊడ దింపుతుంది, ఆధార వేళ్ళని భూమిలోకి దింపేసుకుంటుంది, బలపడిపోతుంది, ఇంకొంచెం ముందుకెడుతుంది, ఇంకో ఊడ దింపేసుకుంటుంది. మర్రి చెట్టు విస్తరించి తన నీడలో ఇక సూర్యరశ్మి లేక ఎవరూ బ్రతకకుండా చేసినట్టు కలిపురుష ప్రవేశము చేత ఆలోచనలు కలిప్రభావం ఉన్న వైపుకి తిరుగుతాయి తప్ప అసలు పరిష్కార మార్గముల వైపుకి తిరగవు. ఇది బృహదశ్యుడు ధర్మరాజు గారితో చెప్తాడు అరణ్యకాండలో. ఆరణ్య పర్వంలో మాట్లాడుతూ కలిపురుషుని యొక్క లక్షణం అది. అందుచేత ఎప్పుడూ కూడా క్రమం ఎటుంటుందంటే పతనం వైపుకే ఆలోచన ఉంటుంది. అందుకే సాధారణంగా రాగద్వేషముల చేత కొట్టబడుతూ ఉంటారు. వస్తువు, అజ్ఞానము, మోహము, లోభము, కామము, క్రోధము, పగ, కలహము, నాశనము, ఇది క్రమం కలియుగంలో అని చెప్పాడు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్తా. మరి ఏమండి మీరు ఊరికే కలియుగం అంటే ఏమిటో చెప్పేస్తున్నారు, దీనికి పరిష్కారాలు ఉండవా? మరి అది కూడా చెప్పండి. ఊరికే ప్రసంగం అంతా అదే చెప్తే మాకు భయం వేస్తుంది. అంటే నేను మీతో ఒక విషయం మనవి చేస్తా. ఎందుకు చెప్పారంటే ధర్మరాజు గారు ఆయన నలోపాఖ్యానం చెప్పాడు. వచ్చినటువంటి బృహదశ్యుడు ధర్మరాజు గారికి నలోపాఖ్యానం చెప్పాడు. చెప్పి కలిపురుషుడు అసలు నలుణ్ణి ఎందుకు పట్టుకోలేకపోయాడో మొదట్లో కొన్ని కారణాలు చెప్పాడు. చెప్పి ఇదిగో ఈ కారణాల చేత పట్టుకోలేదు, ఈ కారణములు నువ్వు కూడా అలాగే పట్టుకోగలిగితే నిన్ను కూడా కలిపురుషుడు పట్టుకోలేడు, అందుకే ధీరుల జోలికి కలి రాలేడు అని. అందులో తెలుసుకోవలసినటువంటి విషయం, ఒక్క విషయాన్ని మీకు వివరణ చేస్తాను, మీరు పట్టుకోగలుగుతారు. మనిషి కోపాన్ని పొందుతాడు. కోపాన్ని పొందడం ఏ సమస్యకి పరిష్కారం కాదు, అది కలిపురుష లక్షణం. ఎందుచేత అంటే నేను మీతో ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా పట్టుకోండి. అందుకే కలికి విరుగుడు ఎక్కడుంటుంది అంటే సత్పురుష సహవాసమునందు, సద్బోధని మనసులో పెట్టుకోవడమునందు కలిపురుషుడికి విరుగుడు ఉంటుంది. ఇంకా లోపలికి రాలేడు కలి. సాధారణంగా మనకి కోపం ఎందుకు వస్తుంది? రెండు కారణముల చేత వస్తుంది. ఒకటి, అవతలవాడు తప్పు చేశాడు, అందుకు కోపం. రెండు, నన్ను నింద చేశాడు, అందుకు కోపం. కదూ, సాధారణంగా కోపం రావడానికి ఈ రెండే. మూడోది ఇంకోటి ఉంది, నా కోరిక తీరకపోవడానికి వాడు కారణం, అదొకటి ఉంటుంది. అందుకే రాగమునకు చెల్లెలు ద్వేషము, ఆ రెండు పక్క పక్కనే ఉంటాయి, అప్పచెల్లెళ్ళై. మూడవ కారణం పక్కన పెట్టండి. మొదటి కారణం, ఆయన తప్పు చేశాడు అందుకు నాకు కోపం. సరే, మంచిదే, ఆయన తప్పు చేశాడు,
నువ్వే తప్పు చేయలేదా కోపడడానికి? అసలు ఏ తప్పు నీ ఎందు లేదా? నేను చెప్పక్కర్లేదు, గుండెల మీద చేసుకొని నువ్వు చెప్పు. అప్పుడు కోప్పడే అర్హత ఉందా? ఏ తప్పు చేయకపోతే కదా నేను అవతల వాడి తప్పెత్తి చూపించడం. నా ఎందే అన్ని తప్పులు ఉన్నప్పుడు ఇంకోటి తప్పించడం నాకెందుకు? నేను ఓడి దిద్దుకుంటే చాలు. అందుకే పరిష్కారం ఎక్కడుంటుందంటే భగవంతుడి వైపుకి మళ్ళీ అడుగు వెనక్కి పడాలి. అసలు ఏమంటే అవతలవాడి తప్పులు ఎత్తి చూపించడానికి నేనెంతటి వాడినండి, నేను ఈ తప్పు చెయ్యని వాడినే, అందుకని నాకొద్దు. అందుకే కలియుగంలో ఏమిటంటే దోషజ్ఞుడవై ఉండు, తప్పులేదు. అవతలవారు తప్పు చేశారనుకో అది పొరపాటు అని నువ్వు తెలుసుకుని ఉండు. నీకు అవకాశం కలిగిందా మృదువాక్కుల చేత ఆవిష్కరించు. అయ్యా అలా చేయకుండా ఉంటే బాగుంటుందేమో ఆలోచించండి అని చెప్పంతవరకు. తప్ప అసలు తీర్పు చెప్పి తప్పెత్తడానికి నాకే అధికారం ఉందని ప్రవర్తించవద్దు. మొదటిది, ఇప్పుడు కోపానికి ఒకటి విరుగుడు, అది వినయం చేతనే వస్తుంది. కానీ కలిపురుషుడి యొక్క ప్రభావం ఏమిటి? నాంతవాణ్ణి నేను వాడి తప్పెత్తి చూపించడానికి నాకు అధికారం ఉంది. ఇది ఉన్నంతసేపు నువ్వు ఎలా, అసలు ఇంకోటి తప్పెత్తి చూపించడమే కానీ నీ తప్పు ఎప్పుడు దిద్దుకుంటావు? అప్పుడు కోపమే వస్తూ ఉంటుంది. మీరు బాగా ఆలోచించండి, నాకే తప్పులు లేవా, ఆయన తప్పు నేనెత్తడం ఎందుకు? ప్రేమ పుడుతుంది. ప్రేమ సమస్యని పరిష్కరించగలదు, కోపము పరిష్కరించలేదు. కోపము ఏ సమస్యని పరిష్కరించదు, ప్రేమ పరిష్కరిస్తుంది. ప్రేమ పుట్టాలి అంటే ఈశ్వరుడి వైపుకు అడుగుపడాలి. పరిష్కారము కాని పగవైపుకు అడుగుపడాలి అంటే కలిపురుషుడి వైపు అడుగుపడాలి. కలియుగంలో కలిపురుషుడి వైపుకు అడుగుపడుతుంది, ఈశ్వరుడి వైపుకు అడుగుపడదు. అందుకే రెండు, ఆయన తప్పు చేశాడు కాదు నన్ను నింద చేశాడు కోపం. సరే నిన్ను నింద చేశాడు, నువ్వు నిందార్హుడివా, నిందింపబడడానికి తగినవాడివా, నువ్వు తప్పు చేశావా? నువ్వు ఏదో పక్షపాతంతో చెప్పడం కాదు, ఈశ్వరుడి దగ్గర కూర్చుని ఆలోచించు. అయ్యా నేనే తప్పు చేయలేదండి, నిష్కారణంగా నింద చేస్తున్నారు. ఊరుకో ఈశ్వరుడికి చెప్పావుగా మాట, ఆయనకి తెలీదా? ఆయనకి తెలుసుగా, ఆయన సర్వజ్ఞుడు కదా. నువ్వు అబద్ధం ఆడలేదుగా, త్రికరణ శుద్ధిగా భగవంతుడికి చెప్పుకున్నావుగా, ఈశ్వర నేనే తప్పు చేయలేదు, నన్ను నింద చేశారు, నన్ను మన్నించండి అని నువ్వు ఈశ్వరుడితో చెప్పుకున్నావు. సంతోషపడిపో, ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్పావు. ఇప్పుడు నువ్వు తిరగబడ్డావు అనుకో, నువ్వు కోపానికి వశుడు అయ్యావా? కోపానికి వశుడు అయితే మళ్ళీ పగొచ్చిందా, సమస్యకు పరిష్కారం ఎక్కడొచ్చింది? ఈశ్వరుడికి చెప్పి ఊరుకున్నావు, ఏదో పొరపాటున తెలుసో తెలియకో, తగిన సమాచారం ఉండో లేకో, పాపం ఆయన నా గురించి తెలుసో తెలియకో నింద చేశారు. నేను ఇవాళ ఒక విషయం చదివి తెల్లబోయా, ఇందాక నేను విమానంలో వస్తూ ఎక్కడో పేపర్ చదివా, పేపర్లో అక్కినేని నాగేశ్వరరావు గారు చోట మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు, ఆయన ఇంటర్వ్యూ ఏదో పేపర్లో వేశారు. ఇస్తే ఆయన ఇంటర్వ్యూలో మాట అన్నారు, ఆయనతో పాటే ఉండి నటించినటువంటి వేరొక నటి వాణిశ్రీ అని, ఆవిడ ఎప్పుడో ఒకసారి మాట్లాడుతూ నాగేశ్వరరావు గారు నన్ను ఎప్పుడూ పొగడలేదు అని అలిగారట. ఆవిడ అలిగినటువంటి విషయం గురించి నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఆయన అన్నారు, వాణిశ్రీ గారి యందు ఎంత నటనా వైభవం లేకపోతే నా వంటి వాడితో అన్ని చలనచిత్రాల్లో నటించారు, ఎంత నటనా వైభవం లేకపోతే నిర్మాతలు ఆవిడ వెంటపడ్డారు, ఎంత నటనా వైభవం లేకపోతే అంత గొప్పగా నటించి అన్ని లక్షల మంది చేత పొగడబడ్డారు, ఆవిడ్ని నేను ప్రత్యేకంగా పొగడాలా, ఆ పిచ్చి తల్లికి ఆ కోరిక ఎందుకు పుట్టిందో అన్నారు. అది దైవత్వం కాదు, నేనెందుకు పొగడాలండి? నేను పొగడలేదు కాబట్టి నన్ను విమర్శించడానికి ఆవిడెవరు అనలేదు ఆయన. నేను ప్రత్యేకం పొగడాలా, ఎంత ప్రేమ! ఇది వాణిశ్రీ గారు చదివారనుకోండి పేపర్లో, ఇవాళ సాయంకాలం నాగేశ్వరరావు గారు ఇంటికి వెళ్ళి ఎంత సంతోషంతో ఆయన చేతులు పట్టుకుని ఉంటారు. అంటే ప్రేమ సమస్యకి పరిష్కారం, శాంతికి కారకం, కోపం ఎప్పుడూ కాదు. అందుకే నన్ను నింద చేశాడంటావా, ఈశ్వరుడికి చెప్పి వదిలేయి. నిందార్హుడని అనుకుంటున్నావా, నేను నిందార్హుణ్ణి కాను, అహంకారం పైకొస్తోందనుకోండి ఒప్పుకోకుండా పోన్లే, నువ్వు నిందార్హుడివి కాదు. నిజంగా చెప్పు, నువ్వే తప్పులు చేయలేదా జీవితంలో? ఈశ్వరా చేశాను,
దానికి ఇలా నీకు పరిష్కారం చేశాను, అక్కడితో పోయింది నీ పాప ఫలితం, ఊరుకో. ఆ చాలా సంతోషం ఈశ్వర. ఇప్పుడు కోపం ఎక్కడ పైకి ఊబికింది? ఉబకదు, పగవైపుకి తిరగదు, భగవతత్వం వైపుకి తిరిగిపోతుంది, పరమ ప్రశాంతంగా ఉండగలుగుతాడు. అందుకే ప్రశ్న ఈశ్వరుడి వైపుకి తిప్పేటట్టు వచ్చిందనుకోండి, ప్రేమ లోపల నుంచి జనిస్తుంది. ప్రేమ సమస్త పరిష్కారములకు కారణము. ప్రేమ చేత జయించలేనిది లేదు. ప్రేమ ఉన్న చోట శాంతి లేకపోవడం ఉండదు. పగ ఉన్న చోట ఎంత శాంతిగా ఉన్నాననుకున్నా నిద్రపోలేడు. మహాభారతంలో పగయగలిగనేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లగాక ఎట్టులుండు అంటారు. వా పగ ఉందనుకోండి అన్నీ ఉన్నాయి, ఇంట్లో పాము ఉన్నట్టు ఉంటుంది. చక్కగా మంచం ఉంది, తన గదిలో తాను మంచం ఎక్కి పడుకున్నాడు, కానీ పెద్ద త్రాచుపాం 11 అడుగుల త్రాచుపాం ఒకటి తిరుగుతోంది గదిలో. నిద్రపడుతుందా? పట్టదు. పగ ఉంటే అన్నీ ఉన్నా నిద్రపోడు, అంటే శాంతి ఉండదు. గుండె నిండా ప్రేమ ఉంది, పరమ ప్రశాంతంగా ఉండగలడు. ప్రేమ వైపుకి అడుగేశావా, కలిపురుషుణ్ణి తొలగించగలవు. కోపం వైపుకి అడిగేశావా, పరిష్కారం ఉండదు, కలిపురుషుడి నోట్లోకి వెళ్ళిపోతావు. ఎటు వెళ్ళాలనుకుంటున్నావో నీ సాధన బట్టి ఉంటుంది, నీ తొట్టుబాటు దిద్దుకోవడంలో ఉంటుంది. ఇది మహానుభావుడు బృహదశ్యుడు ధర్మరాజుతో ప్రతిపాదించడంలో ఉన్నటువంటి విశేషం. అందుకే కలిపురుషుడు నలమహారాజు గారిని పట్టుకోవాలనుకున్నాడు. అసలు మీకు ఒక మీ అందరికీ తెలిసిన విషయమే అనుకోండి, కలియుగంలో ఎప్పుడూ స్మరించవలసినటువంటి పేర్లు కొన్ని ఉన్నాయి. ప్రతిరోజు నిద్ర లేవగానే 4 పేర్లు తలుచుకోవాలి. మొదటి పేరేది అంటే కర్కోటకుణ్ణి తలుచుకోవాలి, కర్కోటకుడు పాము. 2వది దమయంతిని తలుచుకోవాలి. 3 నలమహారాజు గారిని తలుచుకోవాలి. 4 ఋతుపర్ణుణ్ణి తలుచుకోవాలి. ఈ 4 ఎవరు తలుచుకుంటారో వాళ్ళ జోలికి కలిపురుషుడు రాడు. కలిపురుషుడు రాడు అన్న మాటకు అర్థం ఏమిటి? నీ మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం, అది ఆలోచనలతో ఉంటుంది. అవి ఎప్పుడూ కూడా దైవీ సంపత్తితో కూడుకున్న ఆలోచనల వైపుకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే ఎవ్వరిని నింద చేయడు. అందుకే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా చూడండి. నేను ఇందాక మీతో ఓ మాట అన్నాను, రాగము ద్వేషము అక్క చెల్లెళ్ళు, కోరిక ఎక్కడుంటుందో క్రోధం అక్కడుంటుంది అని చెప్పాను. నాకు కోరిక ఉందనుకోండి, ఆ కోరిక తీరలేదనుకోండి, వెంటనే నేనేం చేస్తాను? నా కోరిక తీరకపోవడానికి వీడు కారకుడని ఎవడో ఒకడిని నేరస్తుణ్ణి చేసే ప్రయత్నం చేస్తాను. విమానం ఎక్కేశాను, చెన్నై వచ్చేసాను కాబట్టి సరిపోయింది. ఏ కారణం చేతనైనా నా విమానం తప్పిపోయింది అనుకోండి, నేను ఎక్కలేకపోయాను విమానం, అప్పుడు వెంటనే నేను ఇంకొక గంట ముందు బయలుదేరి ఉంటే, ఉత్తినే అక్కడ కూర్చుని కబుర్లు చెప్పకుండా వేల పట్టున బయలుదేరి ఉంటే బాగుండుండేది అంటానా? అన్నాం. ఆ కారు బాగుండనప్పుడు వాడు ఎందుకు ఎక్కించుకోవడం నన్ను? అంటే తీసుకొచ్చిన వాడిను నేను వెడతాను ఒర్రో అంటే కూర్చోండి 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 అని కూర్చోబెట్టేసింది, వదిలేస్తే పోయేది. ఊళ్ళో అందరినీ నేరస్తుల్ని చేసి వాళ్ళ మీద కోప్పడతాను తప్ప అయ్యో నేనెందుకు బయలుదేరలేదు అని అంటానేంటి? ఒక్కనాటికి అనను, ఎక్కడ కామం ఉంటుందో అది తీరనప్పుడు క్రోధం ఉంటుంది, క్రోధం ఎక్కడుందో మళ్ళీ అంతే, ఎవణ్ణి పట్టుకుందాం ఎవణ్ణి దానికి బాధ్యుణ్ణి చేసేద్దామని చూస్తుంటుంది. అప్పుడు ఆలోచించవలసింది ఏమిటంటే, కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ. నేను ఒక పని చేశాను, ఈశ్వరానుగ్రహం తోడు కాలేదు. తోడు కాలేదంటే ఏదో కారణం ఉంది, నా ఎందు ఏదో దోషం ఉంది, నేను దిద్దుకోవలసింది ఉంది అని తన వైపు నుండి ఆలోచించాడు. ఎవరి మీద కోప్పడతాడు? ప్రశాంతంగా ఉంటాడు. అందుకే మనసు వెళ్ళవలసిన వైపుకి వెళ్ళిందనుకోండి, కలిపురుషుడు ప్రభావం నుంచి తప్పుకుంటాడు. అలా మనసు వెళ్ళాలి అంటే తప్పకుండా జ్ఞాపకం తెచ్చుకోవలసినటువంటి విషయాలు, రోజు స్మరించవలసినటువంటి పేర్లు ఈ 4. ఈ 4 చెప్తూ నలుడు యొక్క కథని తప్పకుండా స్మరించండి అని చెప్పారు. నలమహారాజు గారి కథ మహాభారతంలోనే, ఆరణ్య పర్వంలోనే ఆ వచ్చినటువంటి బృహదశ్యుడే ధర్మరాజు గారికి ప్రబోధం చేస్తాడు.
నలమహారాజు గారి యొక్క కథ ఇప్పుడు నేను మీకంతా చెప్పడం ఎలా కుదురుతుంది? విహంగ వీక్షణంగా ఓసారి స్మరిస్తా, ఎందుకంటే కలిప్రభావం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి. ఎందుకు చెప్పమన్నారు ఆ విషయాలు? ఎందుకు కలిప్రభావం చేయడు? ఆ కథకి కలికి ఏమిటి సంబంధం అన్న విషయం గురించి స్పృశించడానికి నేను కథ మీద విహంగ వీక్షణం చేస్తాను, పెద్ద వివరణ చేయకుండా. భీముడు అని ఒక మహారాజు విదర్భ దేశాన్ని పరిపాలించాడు. ఆయనకి సంతానం లేదు. దమరుడనబడేటటువంటి మహర్షిని సేవించాడు. ఆ మహర్షి యొక్క అనుగ్రహం చేత ఆయనకి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె కలిగారు. ఆ మహర్షి అనుగ్రహంతో పుట్టింది కాబట్టి ఆ పిల్లకి దమయంతి అని పేరు పెట్టాడు. గొప్ప అందగత్తె. ఆ పిల్ల పెద్దదవుతోంది. పక్కన నిషధరాజు నలమహారాజు గారు ఉన్నాడు. ఆయన రామచంద్రమూర్తిలా ఆజానబాహు, గొప్ప అందగాడు, గొప్ప శౌర్యమున్నవాడు చక్రవర్తి. ఆయనని వివాహం చేసుకోవాలనేటటువంటి కోరిక దమయంతి యందు అనురక్తమైంది. ఎందుచేత? అక్కడికెళ్ళొచ్చిన వాళ్ళు ఇక్కడ చెప్తుంటే, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడికెళ్ళి చెప్తుంటే నలమహారాజు గారికి కూడా దమయంతిని వివాహం చేసుకుందాం అనిపించింది. దానికి తోడు ఒక రోజున ఆయన ఒక హంసని పట్టుకున్నాడు. అదంది నన్ను విడిచిపెట్టేసేయి, నీ గుణములు దమయంతితో చెప్పి నీ యందు అనురాగము కలిగేటట్టు చేస్తానంది. హంసని విడిచిపెట్టాడు. అది దమయంతి దగ్గరికి వెళ్ళి దమయంతికి నలమహారాజు గారి పట్ల అనురక్తి కలిగేటట్టుగా మాట్లాడింది ఆయన గుణాలు చెప్పి. దమయంతి అంది, అయితే నా గురించి కూడా నలమహారాజు గారికి చెప్పి ఆయనకి అనురక్తి కలిగేటట్టు చేయమంది. మళ్ళీ ఆ హంస వచ్చి దమయంతికి కూడా చెప్పింది. కొంతకాలం అయింది. ఇక్కడ ఈయన దమయంతిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. దమయంతి నలమహారాజు గారిని చేసుకోవాలనుకుంది. తండ్రి, స్వయంవరం ప్రకటిస్తానమ్మా, నీ కోరుకున్న వాణ్ణే నువ్వు వివాహం చేసుకోమన్నాడు. నలమహారాజు గారు బయలుదేరాడు. ఈలోగా దిక్పాలకులు కూడా నలుగురు బయలుదేరారు. ఎవరు? ఒకరు దేవేంద్రుడు, ఒకరు అగ్నిహోత్రుడు, ఒకరు యమధర్మరాజు గారు, ఒకరు వరుణుడు. నలుగురు కూడా బయలుదేరి దివ్యమైన రథాల్లో వెళ్ళిపోతున్నారు. కింద నలుడు కనబడ్డాడు. వాళ్ళు ఆకాశంలో రథం ఆపి కిందకొచ్చాడు ఇంద్రుడు. నలమహారాజా, దమయంతిని వివాహం చేసుకోవాలని మా నలుగురం అనుకుంటున్నాం, ఎవరిని చేసుకున్నా పర్వాలేదు, నువ్వు వెళ్ళి రాయబారని చెప్పాలి, దమయంతిని మా నలుగురిలో ఒకళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పన్నాడు. నలమహారాజు తొందరపడి మాటిచ్చాడు, మీరు ఏం చెప్తే ఆ ఉపకారం మీకు చేస్తానన్నాడు. ఇప్పుడు ఎదురొచ్చింది, అయినా మాట తప్పకూడదు కనుక ఎలా వెడతాను అంతఃపురంలోకి అంటే, నువ్వు వెడుతున్నట్టు ఎవరూ గ్రహించలేరు, నీకా వరమిస్తున్నావన్నారు. నలుడు తిన్నగా దమయంతి అంతఃపురంలోకి వెళ్ళిపోయి ఆవిడికి కనపడాలని సంకల్పం చేశాడు, కనపడ్డాడు. ఆవిడ వచ్చినవాడు నలుడని గ్రహించింది, పిలిచింది, మాట్లాడింది. ఆయన అన్నాడు, నేను మాటిచ్చాను, ఆ నలుగురిలో ఎవరి మెడలోనైనా వరమాల వేయమన్నాడు. ఆవిడంది, నిన్ను తప్ప అన్యులను పతిగా అంగీకరించను, ఎందుకంటే నేను మానసికంగా నీకు భార్య అని ఇప్పుడో అయిపోయాను, నిన్నే భర్తగా స్వీకరిస్తాను. నీకు మాట వస్తుందంటే ఒక పని చెయ్యి, వాళ్ళని స్వయంవరానికి రమ్మను, నేను నీ మెడలో మాట వేస్తాను, నువ్వు చెప్పవలసింది చెప్పావు, నేను చేయవలసింది చేస్తాను. ఇప్పుడు నీ తప్పే ఉంది, వాళ్ళని రమ్మను స్వయంవరానికి అంది. నలుడు వెళ్ళి అదే మాట చెప్పాడు. వాళ్ళు నలుగురు కూడా వచ్చారు. వచ్చిన వాళ్ళు మామూలుగా రాలేదు. నలుడు ఎక్కడ కూర్చున్నాడో పక్క నాలుగు కుర్చీల్లో కూర్చున్నాడు. కూర్చుని నలుడు ఎలా ఉంటాడో అలాగే మారాడు. ఇప్పుడు వరమాల పట్టుకుని దమయంతి వచ్చింది. ఐదుగురు నలమహారాజులు కనబడ్డారు. ఆవిడ తన భక్తి చేత దేవతల్ని ప్రార్థించింది, నేను నలుడికి మనసిచ్చాను, ఆయనకి భార్యని మానసికంగా, ఆయనెవరో కనుక్కొని వరమాల వేయగలిగినటువంటి శక్తి నాకిమ్మంది. వెంటనే వాళ్ళ రూపాలతో వాళ్ళు నిలబడ్డారు. దేవతలకి చెమట పట్టదు, కనురెప్ప పడదు, భూమికి పాదం తగలదు. ఆవిడ గ్రహించింది, భూమికి పాదం తగులుతున్న నలుణ్ణి చూసి మెడలో వరమాల వేసింది. దేవతలు ప్రసన్నులయ్యారు. అమ్మా, ఎంత ధర్మాన్ని పాటించావు తల్లి, అందుకే నీకు వరమిస్తున్నాం. ఇంద్రుడు అన్నాడు, నువ్వు ఎక్కడ యజ్ఞం చేసినా నేను వస్తాను. అగ్నిహోత్రుడు అన్నాడు, నువ్వు సంకల్పం చేస్తే నేను వస్తాను. వరుణ్ అన్నాడు, నువ్వున్న చోట నీటికి లోటు ఉండదు, నువ్వు పిలిస్తే నేను వస్తాను. యమధర్మరాజు గారు అన్నాడు, నీ మనసు ధర్మమునందు ప్రవర్తించుగాక అన్నాడు. నలుగురు ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నారు వాళ్ళ లోకాలకి. కలిపురుషుడు ఎదురొచ్చాడు. కలిపురుషుణ్ణి చూసి వీళ్ళ నలుగురు అడిగారు, నువ్వెక్కడికి వెడుతున్నావు అని అడిగారు. దమయంతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, వెడుతున్నానన్నాడు. అంటే వాళ్ళన్నారు, దమయంతి స్వయంవరం ఎప్పుడూ అయిపోయింది నలమహారాజు గారితో, ఇప్పుడు నువ్వెళ్ళేం చేస్తావు అన్నాడు. ఆయన రాశీభూతమైన క్రోధం,
కలి లోపలికి ఆవహించాడా, మీతో నేను ఇందాక చెప్పానే ఆలోచన మారుతుందంటే జీవుణ్ణి పాపభూయిష్టం చేస్తాడు. అందుకని ఆయన అన్నాడు, ఎలా సుఖపడతాడో చూస్తాను. పెళ్లి చేసుకున్నది సుఖపడడానికి కాదు, ఎలా సుఖపడతాడో చూస్తాను. దమయంతిని నలుడితో కలిసి సంతోషంగా ఉండకుండా చేస్తాను అని ఆయన ప్రయత్నాలు ఆయన ప్రారంభం చేశాడు. ఈలోగా నలమహారాజు గారికి దమయంతి ఎందు ఇంద్రసేనుడు ఇంద్రసేన అని ఒక కొడుకు కూతురు పుట్టారు. ఆ రోజుల్లో పేర్లు అలా అన్నా చెల్లెలకి ఒకలా ఉండేట్టు పెట్టడం అప్పుడే ప్రారంభమైందిలా ఉంది. ఇంద్రసేనుడు ఇంద్రసేన అని పేరు పెట్టారు. ఈలోగా కలిపురుషుడు నలమహారాజు గారి యొక్క జ్ఞాతి, పెదనాన్నగారి కొడుకు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన్ని కలుసుకుని రాజ్యమంతా నీకు వచ్చేట్టు చేస్తాను, నాతో రమ్మన్నాడు. ద్వాపరుణ్ణి పిలిచాడు, నువ్వు పాచికలలోకి ప్రవేశించు, నేను నలమహారాజులోకి ప్రవేశిస్తాను. నలమహారాజు యందు ధర్మమునందు అనురక్తి తగ్గి ఇతర విషయముల యందు అనురక్తి పెరుగుతుంది, అప్పుడు సర్వనాశనం చేస్తాను. బయలుదేరమన్నాడు. అందరూ బయలుదేరి వచ్చారు. వచ్చిన తరువాత నలమహారాజులోకి ప్రవేశించాలంటే అవకాశం ఏది? ఎందుకు ప్రవేశించలేకపోయాడో అక్కడ చెప్పాడు బృహదశ్యుడు. ఆయన ఎప్పుడూ పుణ్యం గురించి ఆలోచిస్తాడు, పాపమునకు వశుడు కాడు. ఇందాక నేను మీతో మనవి చేయడానికి కారణం అది. ఆయన కోపంతో ఆలోచించాడు, ప్రేమతో ఆలోచిస్తాడు, అందుకు పరిష్కారం ఉంటుంది, తాను శాంతిగా ఉంటాడు. పుణ్యం గురించి ఆలోచిస్తాడు, నాకు పాపం వస్తుందేమో అని భయపడతాడు, అందుకని పాపచింతనతో కూడుకున్న పనివైపుకి వెళ్ళడు. ఎప్పుడూ జపం చేస్తుంటాడు. జపం చేస్తున్న వాడికి ఏమవుతుందంటే నాడీమండలం అంతా కూడా ప్రచోదనమై పరమశాంతిగా ఉంటాడు. ఇప్పుడు తపస్సు చేస్తూ ఉంటాడు, అగ్నిని ఆరాధిస్తాడు, మంచి విషయాలు వింటూ ఉంటాడు. అందుకని కలిపురుషుడు నలుడిలోకి వెళ్ళలేకపోయాడు. ఎక్కడో అక్కడ దొరకపోతాడా? ఇది పగంటే, ఇది కలిపురుషుడు అంటే. ఎదురు చూస్తున్నాడు, ఇద్దరు బిడ్డలు కూడా పుట్టేశారు, అయినా ఎదురు చూస్తూనే ఉన్నాడు. సుఖపడకుండా చేసేయాలి. ఇప్పుడు ఒక రోజున మూత్ర విసర్జన చేసి నలమహారాజు గారు కాళ్ళు కడుక్కోలేదు, ఏదో అత్యవసరమైన పని ఉండి కాళ్ళు కడుక్కోకుండా బయటకు వచ్చాడు. మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకపోతే వెంటనే అశౌచం వచ్చేస్తుంది. శమంతకోపాఖ్యానంలో అది చేస్తేనే కదా మరణించాడు ప్రసేనుడు. అందుకని కాళ్ళు కడుక్కోకుండా బయటకు వచ్చాడు. అపవిత్రంగా ఉన్నాడు కాబట్టి కలిపురుషుడు ప్రవేశించాడు. ప్రవేశించగానే ద్వాపరుడు వచ్చి జూదానికి పిలిచాడు, కలిపురుషుడి స్నేహితుడు. జూదమునందు అనురక్తి కలిగి జూదాన్ ఆడదా అంటే వద్దనకూడదు రాజధర్మం అని వెళ్ళి కూర్చున్నాడు నలమహారాజు. ఎక్కడో అక్కడ ఆపగలిగేవాడు, కానీ కలిపురుషుడు లోపల ప్రవేశించేశాడు. ఎంత తీవ్రంగా ఆడాడంటే దమయంతి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రముఖుల్ని తీసుకుని ఎదురుగుండా వచ్చి బిడ్డల్ని పట్టుకుని ఉంచుంది. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి కూడా లేకుండా పోతావు మహారాజా, వద్దు ఆపేయమని. ఆపకుండా ఆడుతూనే ఉన్నాడు పందెం మీద పందెం వడ్డి. లోపల కలిపురుషుడు ఉన్నాడు, ఇక దేనికి వినడు. ఆ మూర్ఖత్వం వచ్చేస్తుంది కలిపురుషుడు పట్టేసుకుంటే. ఆ మూర్ఖత్వంతో ఆడుతున్నాడు. దమయంతి గమనించింది, ఇక ఆపడం, ఇది కలిపురుష లక్షణం అని వార్ష్ణేయుడు అని సారథిని పిలిచింది. తన బిడ్డలిద్దరిని రథం ఎక్కించి పుట్టింటికి తీసుకెళ్ళిపోమ్మంది. ఆపదొచ్చేసిందని ఆవిడ కనిపెట్టింది. అన్నీ ఓడిపోయాడు. ఓడిపోయి రాజ్యం తన దయాదికి అప్పజెప్పేసి తాను బయలుదేరి వెళ్ళిపోయాడు అరణ్యాలకి. ఇక్కడ ద్వాపరుడు రాజై కూర్చు, ద్వాపరుడితో పాచికలాడాడు కదా, దయాది రాజై కూర్చున్నాడు. ఊరి చివరకెళ్ళి 3 రోజులు భోజనం కూడా లేదు. అయినా చిత్రం ఏమిటంటే కొత్త రాజుగారికి కోపం వస్తుంది, పాతరాజుగారిని పలకరిస్తే అని ఒక్కడు వెళ్ళి పలకరించలేదు నలమహారాజుని. ఆఖరికి ఇద్దరూ కలిసి అరణ్యంలో వెళ్ళిపోతున్నారు నలదమయంతులు. ఆకలి, పైన పక్షులు ఎగురుతున్నాయి, పక్షులు ఎగురుతున్నాయి, పక్కన భార్యే కదా ఉంది, ఎవరూ లేరు కదా అని నా పంచ తీసి విప్పేసి పైకి విసురుతాను, ఆ పంచ పక్షుల మీద పడి బరువుకి పక్షులు కింద పడతాయి, ఆ మాంసం తిందాను దమయంతి అని బట్ట తీసి విప్పేసి పైకి విసిరాడు. ఆ పక్షులు బట్ట పట్టుకుని వెళ్ళిపోతూ పకపక పకపక నవ్వి, నిన్ను ఓడించడానికి కారణమైనటువంటి పాచికలం పక్షి రూపం ధరించాం, ఒంటి మీద బట్ట కూడా తీసేయడానికి. నేను ద్వాపరుణ్ణి మహారాజా, బట్ట కూడా లేదు, తిరిగి అన్నాయి. ఏం చెయ్యాలో తెలియక దమయంతి కట్టుకున్న చీరే తాను చుట్టుకుని ఇద్దరూ కలిసి అడవిలో నడిచారు. పడుకున్నాడు ఒక చోట, ఒక శిథిల ప్రాంగణం దొరికితే పడుకున్నాడు.
కలిపురుషుడు లోపల ఉన్నాడు కదా, ధర్మం తప్పిపోతుంది. ఏమాలోచించాడంటే, ఇంత గొప్ప భార్య, ఈమె కష్టపడుతోంది నా వల్ల, ఈమెని వదిలిపెట్టేయాలనుకున్నాడు. నేను వదిలేస్తే సుఖపడుతుంది. వదిలిపెట్టి బయటికి వెళ్ళాడు. మళ్ళీ ధర్మం గుర్తొచ్చింది, భార్యని వదిలిపెట్టకూడదు. మళ్ళీ వచ్చాడు, కానీ లోపల కలి. ఆ కలి ప్రభావానికి ఏం చేశాడంటే, చెయ్యకూడని పని చేసేసాడు. అంత పెద్ద అరణ్యంలో భార్య చీర కొంగు చింపేసి ఒంటికి కట్టుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పాపం దమయంతి ఉండిపోయింది. అలా వెళ్ళినవాడు, నలమహారాజా రక్షించు, నలమహారాజా రక్షించు అని కేకలు వినపడ్డాయి. గబగబా వెళ్ళి చూశాడు, పెద్ద పాము ఒకటి పడుంది. అవతల నుంచి అరణ్యం అంతా కాలిపోయి మంటలు వచ్చేస్తున్నాయి. వచ్చేస్తుంటే పాముంది, మంటల్లో తప్పించుకోలేను, నువ్వే నన్ను ఎలాగోలా తీసుకెళ్ళి ఏదైనా నది ఒడ్డున పడాయి, ఒళ్ళు కాలిపోతోంది మహారాజా, నేను కర్కోటకుణ్ణి, మహాసర్పాన్ని, మునిశాపానికి ఇలా పడిపోయాను, ఇప్పుడు కదల్లేనంది. చిన్న పామైపోయింది, దాన్ని ఎత్తి పట్టుకుని నది ఒడ్డుకెళ్ళి దింపబోతున్నాడు. ఒక్క 10 అడుగులు ఈ మహారాజా అంది, 10 అడుగేశాడు, ఠక్కున కరిచేది. అది కర్కోటక విషం. ఆ విషం వల్ల వెంటనే కాళ్ళు చేతులు కురసైపోయి పుట్టివాడైపోయి భయంకరమైన ఆకారాన్ని పొందేశాడు. కర్కోటకుడు వంక తిరిగి అన్నాడు, ఉపకారం చేసిన వాడికి నువ్వు చేసే ఉపకారం ఇదా అన్నాడు. మహారాజా, నేను అపకారం చేయలేదు, నలుడిగా ఎలా తిరుగుతావు ఇంత కష్టంతో, నిన్నిప్పుడెవ్వరూ గుర్తుపట్టరు, ఋతుపర్ణుడి యొక్క రాజ్యానికి వెళ్ళి నీకు అశ్వహృదయం తెలుసు కాబట్టి గుర్రాలు పెంచి పోషించు, వెళ్ళిపోమన్నాడు. కానీ ఒక వరం ఇస్తున్నాను, ఎప్పుడైనా నువ్వు తలుచుకుంటే దివ్య వస్త్రం వస్తుంది, అది కప్పుకుంటే నాలో ఉన్న నీలో ఉన్నటువంటి నా విషం తొలగిపోతుంది, నీకు యథారూపం వచ్చేస్తుంది, రాజ్యం కూడా పొందుతావు, బయలుదేరమన్నాడు. బాహుకుడు అని పేరు పెట్టుకుని నల్లగా పుట్టివాడై ఋతుపర్ణుడి యొక్క రాజ్యానికి వెళ్ళిపోయాడు. పాపం దమయంతి నిద్ర లేచింది, భర్త లేడు, ఒక్కత్తి కీకారుణ్యం, కాకులు కూడా దూరమే, అరణ్యం తిరుగుతోంది. ఇంతలో ఎట్నించో ఒక పెద్ద కొండచిలవ వచ్చి పట్టుకుందావిడ. ఇక కొండచిలవ ఆవిడ్ని గ్రసించబోతుండగా ఓ కిరాతుడు వచ్చి కొండచిలవని సంహరించి ఈవిడ్ని కాపాడాడు. స్నానం చేసి వచ్చి సేద తీరింది, ఆవిడికి పళ్ళు తేనె ఇచ్చాడు, తింది. అంతలో అతని యందు పుట్టకూడని కోరిక పుట్టింది. ఆమెని భార్యగా స్వీకరిస్తానని ఆమె యొక్క పొందు కోరాడు. వెంటనే ఆమె, నేను మహాపతివ్రతనైతే వీడు నిలువున దగ్ధముగుగాక అంది. ఆ కిరాతుడు మరణించాడు. ఆ తల్లి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెడుతుంటే వర్తక బృందం కనపడింది. అమ్మయ్యా కనపడ్డారు కదా అని, మహాప్రభు నేను నలుడి భార్యని, దమయంతిని, కష్టాల్లో ఉన్నాను, నలుణ్ణి చూశారా అని అడిగింది. ఈ అరణ్యంలో పులులు చూశాం, సింహాలు చూశాం, నలుణ్ణి చూడలేదమ్మా, ఇక్కడ ఒక్కదానివి ఆడదాని ఉండకూడదు, మాతో వచ్చేసే మేము చీది రాజ్యానికి వెడుతున్నాము అన్నారు. అక్కడ సుబాహుపురం అని ఉంది, అక్కడికి వెడతామన్నారు. సరేనంది. వెడుతుంటే ఏనుగుల గుంపు వచ్చి అందరినీ చంపేసింది వర్తకుల్ని. ఆవిడంది, విధి అంటే ఇంత విచిత్రంగా ఉంటుంది, చచ్చిపోవాలనుకున్న నన్ను ఏనుగులు వదిలేశాయి, నా అంత నేను చచ్చిపోకూడదు, ఆత్మహత్య దోషం, ఏనుగు చంపేస్తే గొడవ వదిలిపోను, నా జోలికి రాలేదు, బతుకుదాం అనుకున్న వాళ్ళని చంపేశాయి. ఎవరో ఒకరిద్దరు బ్రాహ్మణులు మిగిలేరు, వాళ్లతో కలిసి సుబాహుపురం వెళ్ళింది. ఆ వీధిలో ఆకలితో ఏడుస్తూ నడుస్తోంది. కలి ప్రభావం, అన్ని కష్టాలు పడాలి. చూస్తుంటే రాజమాత చూసింది పైనుంచి, ఎవరు రా, చంద్రబింబంలా ఉందా పిల్లని పిలిపించింది. ఏమమ్మా, నిన్ను చూస్తే రాచపుత్ర స్త్రీలా ఉన్నావు, ఇంత కష్టంలో ఉన్నావు, నా అంతఃపురంలో ఉండమంది, నిన్ను చూస్తే నాకు ఎందుకో మనసు స్పందిస్తోంది, ఏదో బంధుత్వం ఉందనిపిస్తోంది, నా దగ్గర ఉండండి. అమ్మా, నేను శైరింద్రీ కార్యాలు చేయను, పరపురుషుల దగ్గరికి వెళ్ళను, ఇతర కాళ్ళు పట్టను, ఎంగిలి తినను, అలా అయితే ఉంటానంది. సరే ఉండమంది ఆవిడ రాజమాత, అంతఃపురంలో ఉంటోంది పాపం. అక్కడ నలుడు ఋతుపర్ణుడు ఒక మహారాజు. ఆ ఋతుపర్ణుడి యొక్క సేవలో అశ్వహృదయం తెలుసున్నవాడు కాబట్టి లొంగని గుర్రాల్ని లొంగ తీసుకుని రథచోదనం చేస్తూ బతుకుతున్నాడు. అలా బతుకుతుంటే ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటుంది ఈవిడిలా పాపం. ఒకనాడు తండ్రి భీమకుడికి ఆలోచన వచ్చింది. భీముడికి, నా కూతురు ఎక్కడుందో వెతికి పట్రమ్మని బ్రాహ్మణుల సమూహాల్ని పంపాడు. అందులో ఒక సుదేవుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడు ఈ పురానికి వచ్చాడు, సుబాహుపురానికి వచ్చి అంతఃపురంలో దమయంతిని కనిపెట్టాడు. అమ్మా, ఆవిడ కనుబొమల మధ్యలో ఒక పుట్టుమచ్చ ఉంది,
అది చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టిలో ఆవిడికి మాత్రమే పెట్టాడు. ఆవిడ దమయంతి మహాపతివ్రత నలమహారాజు ఇల్లాలు కష్టాలలో ఉండి ఇక్కడ ఉందమ్మా అన్నాడు. దమయంతికి నీళ్ళిచ్చి ముఖం కడుక్కోమన్నారు. కనిపెట్టారు, అవును మహాతల్లి మహాపతివ్రత దమయంతి అని. అప్పుడు ఆ రాజమాత చెప్పింది, అయ్యో తల్లి, నిన్ను చూస్తే నా హృదయం ఎందుకు స్పందించిందో అర్థమవుతోంది. నీ తల్లి నేను అక్క చెల్లెళ్ళం, కాబట్టి నువ్వు నాకు కూతురు అవుతావుంది. పుట్టింటికి ఎడతానంది, బయలుదేరింది, పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక్కడ నలుడు సృష్టిలో ఎవరూ గుర్తుపట్టలేరు. అంత మరుగుజ్జు వాడిపోయి కాళ్ళు చేతులు వంకర్లు తిరిగిపోయి ఉన్నాడు. చిత్రనళీయంలో అంటాడు కవి, భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటయు క్రొవియు పట్టెనేయుడు విపుల కేసరి నక్కట పిల్లి చేసే అధమ విధమున ఇట్టిదే విధికృతంబు అంటాడు. కోదండాలు ఖడ్గాలు పట్టుకుని యుద్ధం చెయ్యవలసినటువంటి వాడు వంటశాలలో కూర్చుని వంటలు చేస్తున్నాడు నలుడు. ఆయనకి గుర్రాలని పెంచడం తెలుసు, వంటలు చేయడం తెలుసు, అందుకే నలభీమ పాకం అంటూ ఉంటారు. వంట చేసి పెడుతున్నాడు మహారాజుకి. సరే, కాలం గడిచిపోయింది. ఆ వార్ష్ణేయుడు అంటే ఆ పిల్లలిద్దరినీ పుట్టింట్లో దింపేసినటువంటి సారథి నలుడితోటే ఉన్నాడు. కానీ ఆయనకి తెలియదు బాహుకుడే నలుడని. ఆలోచించి తన భర్తను ఎలా కలుసుకోవాలి అని ఒకరోజున దమయంతి తన తల్లి దగ్గరికి వెళ్ళి అంది, అమ్మా ఎంతకాలం నా భర్తని కలవకుండా ఇలా ఉంటాను అని బ్రాహ్మణుల్ని పిలిపించి, మీరు ప్రతి రాజ్యానికి వెళ్ళండి, సభలో నిండు సభలో ప్రశ్న వెయ్యండి, ఈ లోకంలో ఏ భర్త అయినా బిడ్డల్ని పొందినటువంటి వాడు మహాపతివ్రత ఏమీ తెలియని అమాయకురాలైన ఇల్లాలు తన యందు ప్రేమ కలిగిన దాన్ని ఆమె బట్టలో ముక్క చింపి తాను కట్టుకుని రాత్రికి రాత్రి మహదారణ్యంలో భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పురుషుడున్నాడా అని ప్రశ్న వెయ్యండి. ఒకవేళ నలుడు సభలో ఉంటే లేచి జవాబు చెప్తాడు. ఎవ్వరూ చెప్పకపోతే ఆ రాజ్యంలో నలుడు లేడు. బ్రాహ్మణుల్ని పంపింది, అన్ని రాజ్యాలకి వెళ్ళి అడుగుతున్నారు. ఋతుపర్ణుడి రాజ్యానికి కూడా వెళ్ళి ఒక బ్రాహ్మణుడి ప్రశ్న వేశాడు. ఏమీ మాట్లాడలేదు ఎవరు. కానీ ఆయన రాత్రి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా బాహుకుడు అన్న పేరుతో ఉన్న నలుడు ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్నాడు, మహాపతివ్రత అయినటువంటి స్త్రీ భర్త ఏ కారణం చేత పొరపాటు చేశాడో తెలుసుకోకుండా నింద చేస్తుందా? అలా చెయ్యొచ్చా? అలా చేస్తే ఇహమునందు భర్తతో సుఖములుంటాయా? పరలోకముల ఎంత సుఖములుంటాయా? ఇలా చెయ్యవచ్చా అని వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు లేచి విన్నాడు. విని వెనక్కి వచ్చి ఇదే చెప్పాడు, అమ్మ నలుడు కనపడలేదు, బాహుకుడిన ఒక ఆయన ఉన్నాడు, నల్లగా పొట్టిగా చేతులు కాళ్ళు ఇలా కుంజించుకుపోయి గూనిలా ఉంటాడు. అతని మాట అడిగాడు. నలుడే దమయంతి నమ్మింది. ఏదో కారణం ఉంది అలా ఉన్నాడు. ఎలా? బాహుకుడిని ఇక్కడికి పిలిపించడం. ఆవిడంది, అశ్వవిద్య తెలుసున్నవాడు నలుడు ఒక్కడే. ఒక్క రాత్రి ప్రయాణంలో తెల్లవారేటప్పటికీ ఈ పురానికి రథం రావాలంటే తోలగలిగిన వాడు నలుడు ఒక్కడే. అందుకే దమయంతీదేవికి ద్వితీయ స్వయంవరం జరుగుతోందని ఋతుపర్ణుడు ఒక్కడికి కబురు చేయండి. ఋతుపర్ణుడు బయలుదేరి వస్తాడు, రథం రాదు తెల్లవారేటప్పటికీ ఊరు, నలుడు నడపాలి. నలుడక్కడుంటే పిలుస్తాడు, అశ్వహృదయం తెలుసు కాబట్టి రాజు రథం నడపమంటాడు. అప్పుడు వచ్చిన రథం వచ్చేస్తే నలుడే నడిపాడు రథం, మనం కనిపెట్టచ్చని. ఒక్క ఋతుపర్ణుడి రాజ్యానికి వెళ్ళి చెప్పారు, అందరికీ చెప్పారనుకున్నాడు ఋతుపర్ణుడు. దమయంతీదేవి ఏమిటి, అంత పతివ్రత, ఇద్దరు బిడ్డలున్నది, ద్వితీయ స్వయంవరం ఏమిటి, మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏమిటి, తెల్లబోయాడు. తెల్లబోయి తమాషా చూడాలని ఋతుపర్ణుడు నలుణ్ణి పిలిచాడు. తెల్లవారేటప్పటికి మనం చేరం విదర్భ, కానీ నువ్వు అశ్వహృదయం తెలుసున్నవాడివి, నువ్వు నడపగలవు రథాన్ని. మనం బయలుదేరదాం, తెల్లవారేటప్పటికి దమయంతి స్వయంవరానికి వెళ్ళాలి, రథం నడుపన్నాడు. ఇదేమి తమాషా, నా భార్య ద్వితీయ స్వయంవరానికి ఒప్పుకోవడం ఏమిటి, మహాపతివ్రత చూడాలని నలుడు అనుకున్నాడు. పదండి మహారాజా అన్నాడు, పొట్టి గుర్రాలు కట్టాడు, ఈ గుర్రాలు ఎక్కడ ఎడతాయన్నాడు, చూడండి నా విద్య అన్నాడు. రథం నడుపుతున్నాడు. అబ్బో ఎంత వర్ణించారో మహాభారతంలో. వెళ్ళిపోతుంటే ఆ ఋతుపర్ణుడు పైన వేసుకున్న ఉత్తరీయం కింద పడింది. కింద పడితే ఋతుపర్ణుడు అన్నాడు, బాహుకుడా రథాన్ని ఆపు, పక్కన ఉన్న వార్ష్ణేయుడు వెనక్కి వెళ్ళి నా ఉత్తరీయం పట్టుకొస్తాడు, కింద పడిందన్నాడు. నలుడు అన్నాడు, మహారాజా రథం ఎంత దూరం నడిచిందో తెలుసా, మళ్ళీ వెళ్ళి తిరిగి రావాలంటే ఓ 10 రోజులు పడుతుంది, అంత దూరం వెళ్ళిపోయింది. నడిచి వెళ్ళొస్తే అంత వేగంగా నడుపుతాడు నలుడు రథాన్ని, అలా నడుపుతాడు గుర్రాల్ని అలసట పొందకుండా.
కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత తెల్లబోయాడు ఋతుపర్ణుడు. అబ్బా ఏమి శక్తిరా ఈ బాహుకుడిదని, బాహుకా బాహుకా నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు కదా, నాకు ఒక విద్యొచ్చు, ఏమిటో తెలుసా అన్నాడు. ఏమిటి మహారాజా? అక్షహృదయం తెలుసు నాకు. ఇదిగో పెద్ద రావి చెట్టు, ఇక్కడ ఒక చెట్టు కనపడుతోంది కదా, ఈ చెట్టుకి ఎన్ని కొమ్మలున్నాయో, ఎన్ని రెమ్మలున్నాయో, ఎన్ని ఆకులున్నాయో చెప్పనా అన్నాడు. చెప్పండి అన్నాడు. ఖచ్చితంగా ఇన్ని ఆకులున్నాయి, ఇన్ని కొమ్మలున్నాయి, ఇన్ని రెమ్మలున్నాయండి. నల్లుడికి అనుమానం వచ్చింది. రథం దిగి మహారాజా అలాగే కూర్చోండిన చెట్టు పడగొట్టాడు. పడగొట్టి కొమ్మలు రెమ్మలు ఆకులు అన్నీ కోసి దంతర్లు పెట్టి లెక్కెట్టారు. ఈలోగా స్వయంవరం, ఇక్కడ ఆలస్యం అయిపోతుంది, నడపగలడు నలుడు, అది ఆయన శక్తి. అన్నీ లెక్క పెట్టాడు. లెక్క పెడితే ఖచ్చితంగా రాజు చెప్పినన్నీ ఉన్నాయి. మహారాజా ఎలా చెప్పగలిగారని అడిగాడు. ఇదే కాదు, నేను ఏవైనా ఇలా చెప్పగలను, నాకు అక్షహృదయ విద్య తెలుసు. నీకు ఒక సంగతి తెలుసా, ఆ విద్య ఉపదేశం పొందిన వాడికి విజయమే తప్ప అపజయం ఉండదు. అంత గొప్ప విద్య. నువ్వు నన్ను మురిపించావు, తెల్లవారేటప్పటికీ రథాన్ని నడుపుతున్నావు, కాబట్టి నీకు అక్షహృదయాన్ని ఉపదేశం చేస్తానని చెప్పి ఆ విద్యని ఉపదేశం చేశాడు. ఆ విద్య ఉపదేశం పొందితే లోపల విషం కానీ కలిపురుషుడు కానీ ఉండలేడిక. ఆయన ఎప్పుడైతే ఆ విద్య ఉపదేశం పొందాడో నలుడు, కలిపురుషుడు బయటపడిపోయాడు. మహారాజా మహారాజా, నిన్ను కష్టాలు పట్టిన వాడిని నేనే. ఒకప్పుడు స్వయంవరానికి వస్తుంటే స్వయంవరం అయిపోయిందని నీలో ప్రవేశించి పాచికలాడించి బాధ పెట్టాను, నన్ను మన్నించన్నాడు. నలుడు కత్తి తీసి నిన్ను చంపేస్తానన్నాడు. అంటే నన్నెందుకు చంపుతావు, కర్కోటకుడు నిన్ను కరిచినప్పటి నుంచి చస్తూనే ఉన్నాను, లోపల విషం వేడికి కాలిపోతున్నాను, ఇన్నాళ్ళకి బయటపడి బతికాను, నన్ను వదిలిపెట్టేసాయి, ఇక నేను నీ జోలికి రాను, ప్రమాణం చేస్తున్నానన్నాడు. మరి ఎక్కడుంటావన్నాడు. ఇదిగో విభాతక వృక్షం, అంటే తాండ్ర చెట్టు, దాన్ని ఆవహించి ఉంటానన్నాడు. అందుకే ఇప్పటికే ఎవరు తాండ్ర కర్ర కానీ తాండ్ర చెట్టు కిందకి వెళ్ళడం కానీ తాండ్ర చెట్టు ఎక్కడం కానీ చేయరు. కలిపురుషుడు ఆవహించి ఉంటాడు దాన్ని. నేను తాండ్ర చెట్టును ఆవహించాడు. మహారాజు వెళ్ళిపోయాడు స్వయంవరానికి. ఎవరూ లేరు, ఈయనొక్కడు తప్ప. తెల్లబోయాడు, దేవుడు స్వయంవరం అన్నారు, నన్ను ఒక్కడనే పిలిపించారని. బాహుకుడు కూర్చున్నాడు. కేశిని అని దమయంతి యొక్క చెలికెత్తే పిల్లలు ఇద్దరినీ తీసుకెళ్ళింది. ఎంత మారు వేషంలో ఉంటే మాత్రం పిల్లల్ని చూస్తే తండ్రి హృదయం ఆగుతుందా? ఎత్తుకుని ఇద్దరినీ రెండు తొడల మీద కూర్చోబెట్టుకుని ముద్దులాడి మురిపాలతో పొంగిపోయాడు. కేశిని గమనిస్తోంది. గభాలను దింపేసి, మహారాజు బిడ్డలు, నేను ముద్దులాడకూడదు మాట్లాడకూడదు, కానీ నా బిడ్డలు గుర్తొచ్చారు, ఏమనుకోక ఇంకెప్పుడు ఇటు రాకు అని చెప్పి పంపించేశాడు. ఆవిడ వెళ్ళి దమయంతీదేవికి చెప్పింది. ఆవిడ గుర్తుపట్టింది, నలుడే బాహుకుడి రూపంలో ఉన్నాడని. పిలిపించింది, ఎదురుగుండా నిలబడి మళ్ళీ ఇదే ప్రశ్న వేసి. అరణ్యంలో ఒక్కతే నిద్రపోతున్నప్పుడు చీర కొంగు చింపి భర్త కట్టుకుని భార్యని విడిచిపెట్టి ఒక్కదాన్ని అరణ్యంలో వదిలేసి వెళ్ళిపోయిన వాడు ధర్మాత్ముడా, చెప్పు బాహు కాదు. ఆయన అన్నాడు, అది ధర్మం కాదు, కానీ నా ఎందు కలిపురుషుడు ప్రవేశించాడు దమయంతి, అందుకని నేను ధర్మం తప్పి పొరపాటు చేశాను. నీ ఎందు ఏ కలిపురుషుడు ప్రవేశించాడు, నువ్వెందుకు ద్వితీయ స్వయంవరానికి ఒప్పుకున్నావు, తప్పు కాదా అని అడిగాడు. త్రికరణ శుద్ధిగా నాకు ద్వితీయ స్వయంవరం మీద అనురక్తి లేకపోతే, నీకోసమే నేను ద్వితీయ స్వయంవరం ప్రకటించుంటే దేవతలు పలికెదరుగాక అంది. వాయుదేవుడు వచ్చి నిజం చెప్పాడు, ఆమె నీకోసమే ద్వితీయ స్వయంవరం ప్రకటించిందని. వెంటనే కర్కోటకుణ్ణి తలుచుకున్నాడు, దివ్యవస్త్రం వచ్చింది, కప్పుకున్నాడు, నలుడైపోయాడు. నలుడైపోగానే దమయంతిని స్వీకరించాడు, చాలా సంతోషించాడు, మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళాడు. దయాదిని పిలిచాడు, ఈసారి గెలిస్తే దమయంతి నీది, ఈసారి గెలిస్తే రాజ్యం నాది అన్నాడు. ఎందుకని ఈసారి కలిపురుషుడు తనలో లేడిక, తనది గెలుపు, ధర్మం తనది కనుక, ఎక్కడ ధర్మం ఉందో అక్కడ గెలుపు. పాచికలు వేశాడు, వేయగానే నలుడు గెలిచాడు, దయాది వెళ్ళిపోయాడు, రాజ్యంతో తొలతూగాడు. అప్పుడు కలిపురుషుడు వరమిచ్చాడు, మహారాజా నలమహారాజా, నీ యొక్క కథని ఎప్పుడైనా ఎక్కడైనా విహంగ వీక్షణంగా పద్యాలు శ్లోకాలు లేకుండా చిన్న కథగా ఒకసారి చెప్పుకున్నా సరే. ఇక కలిపురుషుడు ప్రవేశించాడు. అసలు ముందు ఈ సభని కాపాడాలి కదా కలిపురుషుడు ప్రవేశించకుండా. నేను అసలు ఆయన ప్రవేశించకుండా ఉంటే కదా రేపటి సభ ఎల్లుండి సభ, అందుకని నేను ఇవాళ ఈ కథ చెప్పవలసి వచ్చి. అందుకని నలోపాఖ్యానాన్ని వినాలి, లేదా విహంగ వీక్షణంగా స్మరించాలి. ఇది కూడా చెయ్యలేకపోతే నేను ఒక వరం ఇస్తున్నాను లోకానికి, ఎప్పుడైనా సరే గుర్విని ఇది ప్రసిద్ధంబో కర్కోటకుని దమయంతిని పుణ్యమూర్తియగు నలుని
రుజు చరిత్రుండగు ఋతుపర్ణుని కీర్తించిన కలి భయములు క్రాగునంత తప్పదు అధిపా అన్నాడు. ఓ మహారాజా, నేను వరమిస్తున్నాను, నలుడు, దమయంతి, కర్కోటకుడు, ఋతుపర్ణుడు ఈ నాలుగు పేర్లు ఒక్కసారి రోజు ఉచ్చరిస్తే పైకి కలిపురుషుడు ప్రవేశించాడు. కలిపురుషుడు ప్రవేశించకపోతే ఆలోచనలు దైవీపరంగా వెళ్ళిపోతాయి, దైవీపరంగా వెళ్ళిపోతే పాపచింతనలు ఉండవు. అందుకని పాపచింతనల నుండి బయటపడడానికి, కలిపురుషుడి నుంచి వినిర్ముక్తుడు కావడానికి తప్పకుండా అందరూ స్మరించవలసినవి నాలుగు పేర్లు, అందరూ చదవవలసినది నలోపాఖ్యానమని, ఇతిహాసము, పంచమవేదమని వ్యాసభగవానుడు లోకం కోసం ఇచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి భారతంలో ఆరణ్య పర్వంలో ధర్మరాజు గారితో బృహదశ్వుడు చెప్పి అంత గొప్పదయ అక్షహృదయం అన్న విద్య నీకు కూడా ఉపదేశం చేస్తున్నాను, నువ్వు ఎదర రాజ్యాన్ని పొందుతావు అన్నాడు. కాబట్టి ఇవాళ మనందరం నలోపాఖ్యానాన్ని విహంగ వీక్షణంగా విన్నాం. రేపటి రోజున కలిపురుషుడు ప్రవేశించకుండా ఉండడానికి సాధనలో అత్యంత ప్రముఖమైనవిగా పెద్దలైన వారు నిర్ధారించినటువంటి మార్గములేవి, ఏవి పట్టుకుంటే కలిపురుషుడు మన జోలికి రాడు, పవిత్రమైన జీవితాలు నిలబడతాయన్న విశేషాల గురించి పరమాత్మ పలికించినంత మేర మళ్ళీ రేపు సాయంకాలం 6 గంటలకి మనం కలుసుకున్నప్పుడు మీ అందరికీ విజ్ఞాపన చేస్తాను. జ్ఞాపకం వచ్చింది, 6 గంటలకి మనం కలుసుకున్నప్పుడు చెప్తాను. దానికి ముందు నుంచి వేద పఠనం ఉంటుంది. వేదం వింటే చాలు, వేదం విందామన్న హృదయం ఎందుకు కలుగుతుందంటే కలిపురుషుడు యొక్క ఉద్ధతి లేకపోతే. కాబట్టి చక్కగా వేదం విని మనందరం మళ్ళీ కలిపురుషుడి నుంచి వినిర్ముక్తం అవడానికి చెప్పబడినటువంటి సాధనలు విందాం. ఈ సందర్భంలో నేను మంగళం చెప్పాక మీతో ఒక విజ్ఞాపన చేస్తాను. ఆ విజ్ఞాపన అయిపోయిన తర్వాత మనం బయలుదేరదాం. దయచేసి 1-2 నిమిషాలు కూర్చోండి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈ మధ్య మీరు మా టీవీలో ఉదయం 8 గంటలకి చూసుంటారు. నేను అప్పుడప్పుడు చాగంటి సత్సంగం ఉన్న చోట్ల ప్రశ్నోత్తర మాలిక అని నేనే చెప్పడం తప్ప వాళ్ళకి ఏమైనా అనుమానం ఉంటే అడగడానికి అవకాశం ఉండట్లేదని, ఉదయం వేళ మీకు ఏమైనా అనుమానం ఉంటే అడగండి, నేనే సర్వజ్ఞుణ్ణి కాను, చెప్పగలిగితే చెప్తానని చెప్పి ప్రశ్న వేస్తే జవాబు చెప్తున్నాను. నాతో కృష్ణారావు గారు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు, గురుగారు ఇక్కడ కూడా ఒక ప్రశ్నోత్తర మాలిక నిర్వహించండి ఆదివారం నాడు, కొంతమంది దాంట్లో ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళని పిలుస్తాం, దానివల్ల ఏమైనా మీరు చెప్పగలిగితే కొన్ని సమాధానాలు వస్తాయి అని అడిగారు. నేను మీతో చెప్పా కదా నేనేమైనా సర్వజ్ఞుణ్ణా, ఎప్పుడు పడితే అప్పుడు అన్నీ చెప్పేయడానికి, కానీ ప్రయత్నం చేస్తాను. ఆయన అడిగినటువంటి కోరిక సమంజసం కాబట్టి ప్రయత్నిస్తా. కానీ దీనికి ఒక క్రమం ఉంటుంది. ఏమిటంటే మీరు అడిగేటటువంటి ప్రశ్న మీ వ్యక్తిగతం కాకూడదు, ఎందుకంటే అది 10 మందికి ఎందుకు పనికి వస్తుంది? అయ్యా చిటికిని వేలు నొప్పిగా ఉంటుంది, ఏం చదువుకోమంటారంటే ఏ ఎందుకది? అందుకని అలాంటివి కాదు, 10 మందికి పనికొచ్చేవై ఉండాలి. దానికి ఒక క్రమం కూర్పు లేదనుకోండి, పోయిన వస్తువులు దొరకడానికి ఏం చదువుకోమంటారు అని ఒకళ్ళు అడిగి, అసలు పోతే ఏమిటి, ఉంటే ఏమిటి, ఎప్పుడూ తృప్తిగా ఉండడానికి ఏం చదవమంటారు అని ఒకళ్ళు అడిగారనుకోండి, ఈ రెండింటికి ఎలా జవాబులు? పొంతన ఉండదు దానికి. అందుకే పొంతన కలిగిన ప్రశ్నలు అందరికీ పనికొచ్చే ప్రశ్నలు, ఎవరో ఒకళ్ళు అడిగిన వాళ్ళకే కాదు అందరికీ పనికి రావాలి. అలా అవ్వాలి అంటే దాన్ని నేను ఏదో ఒక చట్రంలోకి ఇమర్చాలి. అందుకే నేను ఏమనుకుంటున్నానంటే సాధారణంగా అందరికీ అవసరమైంది, ఎవ్వరూ మాకు దీంతో సంబంధం లేదు అనుకునేది నిత్య పూజ, రోజూ చేసుకునేటటువంటి పూజ. పూజకి దూరంగా ఎవరు ఉండరుగా. నిత్య పూజ చేసుకోవడం విషయంలో మీకు ఏవైనా అనుమానాలు ఉంటే కార్యకర్తలు మీకు కాగితం కలం ఇస్తారు, మీరు మీ పేరు రాసి మీరు ఆ క్వశ్చన్స్ రాస్తే వాటిని ఒకసారి పరిశీలన చేస్తాం. చేసి ఈ ప్రశ్న అంటే ఇప్పుడు నేను 200 ప్రశ్నలకు జవాబు చెప్తే చెన్నై నుంచి ఎప్పుడు వెళ్ళాలి ఇంటికి, దానికి కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏ ప్రశ్నలు బాగుంటాయి అందరికీ పనికొచ్చేవి అన్నది నిర్ణయం చెయ్యాలి.
అందుకని మీకు ఎవరికైనా నిజంగా ఉంటే ఏదో ఒకటి రాయకపోతే పంపించరలా ఉందనుకోకండి. మీకు నిజంగా అనుమానం ఏదైనా ఉంటే మీ పేరు వ్రాసి ఆ ప్రశ్న వ్రాసి కార్యకర్తలకు ఇస్తే అందులో కొన్ని ప్రశ్నలు సెలెక్ట్ చేసి ఆదివారం నాడు కార్యకర్తలు నిర్ణయించేసినటువంటి సమయానికి ఒక సత్సంగ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రశ్నోత్తర మాలికగా మీకొచ్చిన అనుమానాలకి నేను జవాబు చెప్పగలిగితే ఆ ప్రశ్నలకి జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో పాల్గొని అవకాశం సద్వినియోగం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. స్వస్తి.